शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। मनोजबं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षौरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परिहेदम्बिकाम्। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सभके नमस्कारम्। प्रदोषवेळलो శివాష్టోత్తరంతో ప్రారంభం చేద్దాం। ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి। శివో మహేశ్వర శంభో పినాకీ శిశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహితః శంకరశూలపాణిశ్చఖట్వాంగీ విష్ణువల్లభః సిపివిష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సలః భవశ్శర్వస్త్రిలోకేశశితికంఠ శివాప్రియః ఉగ్రకపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్షకాలకాలః కృపానిధిః భీమపరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామప్రియ సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరః సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్య అగ్నిలోచనః హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త్ర సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నఖః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః। మృత్యుంజయ సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః
रुद्रो भूतपतिस्ताणुः अहिर्भूद्न्यो दिगंबरः अष्टमूर्तिरनेकात्मा सात्विकः शुद्ध विग्रहः शाश्वत खंड परशुः अजपाश विमोचकः मृढ़ पशुपतिर्देवो महादेवो व्ययो हरिः पूषदन्तभिदव्यग्रो दक्षाद्धरहरोहरः भगनेत्रभिदव्यक्तः सहस्राक्षः सहस्रपात् अपवर्गप्रदोऽनन्तः स्तारकः परमेश्वरः एवं श्रीशम्भुदेवस्य नाम्नामस्तोत्तरं शतम् श्रीशिवास्तोत्तरशतनामस्तोत्रं समाप्तम्। ఈనాడు విభూతి ధారణకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీతో ప్రస్తావన చేస్తాను అని చెప్పాను। ఇది శివ మహాపురాణాంతర్గతమైనటువంటి విషయం। మీరు చూడండి, విభూతి ధారణము అన్నది దీని కొరకు చేయవలెను। అంటే పూజ చేసేటప్పుడే మనం ఒక రకమైనటువంటి విధానమునందు సిద్ధమై పూజా గృహమునందు ప్రవేశించవలె। నేను ఆఫీస్ కి బయలుదేరుతున్నాను అనుకోండి, నేను ఆఫీస్ కి బయలుదేరేటప్పుడు నా పక్కన కూర్చున్న వాళ్ళకి ఇదేంటండి ఈయన బొత్తిగా ఇలా వారం రోజులు ఒకే ప్యాంటు చొక్కా వేసుకుంటారు అని అనిపించకూడదు కదా। కాబట్టి ఏదో ఉతికి ఇస్త్రీ చేసినటువంటి ఒక ప్యాంటు షర్టు వేసుకుని ఆఫీసులో నాకు ఇచ్చిన ఉద్యోగం చేయడానికి ఒక పెన్ను జేబులో పెట్టుకుని మార్గ మధ్యంలో ఏదైనా అవసరం పడుతుందేమో అని ఒక పాతికో యాభయో ఉన్న పరుసు ఒకటి జేబులో పెట్టుకుని ఓ జేబు రుమాలు పెట్టుకుని నేను ఆఫీస్కి వెళ్తాను కదా। ఇవి లేకుండా నేను ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, ఒకవేళ జేబు రుమాలు మర్చిపోయాను, పెన్ను మర్చిపోయాను, పర్సు మర్చిపోయాను, లేకపోతే ఒకనాడు బీరువా తాళాలు కనపడలేదు, కనపడక గుమ్మిలో మాసి బట్టలు వేసినటువంటి గుమ్మిలోంచే నలిగిపోయిన ప్యాంటు చొక్కా తీసుకుని వేసుకుని వెళ్ళవలసి వచ్చింది ఒక ఉదాహరణకి। ఇప్పుడు నన్ను ఇలా మీరు ఆఫీస్కి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఉద్యోగం చెయ్యనివ్వం, మీరు క్యాజువల్ లీవ్ పెట్టి వెళ్ళిపోండి నన్ను ఎవరు అనరు, కానీ నేను ఉద్యోగం చెయ్యవచ్చు, కానీ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే బాగా సన్నిహితులైన వాళ్ళు ఏమిటి కోటేశ్వరారు ఇవాళ బట్టలు ఏమిటి అలా అంత నలిగిపోయిన వేసుకున్నారు ఎప్పుడు లేనిది అంటారు, లేకపోతే వెళ్ళగానే అయ్యా ఇవాళ పెన్ను మర్చిపోయండి ఒకసారి మీ పెన్ను ఇవ్వండి అటెండెన్స్ లో సంతకం పెట్టడానికి అనాలి, ఆ తర్వాత మళ్ళీ ఏదైనా పని చేయాలంటే మీ దగ్గర రెండు పెన్నులు ఉన్నాయండి ఓ పెన్ను ఇస్తారా అని అడగాలి। అంటే మీరు ఏ ప్రధానమైన కార్యక్రమం కోసమని వెళ్ళారో ఆ కార్యక్రమాన్ని భంగం చేస్తాయి ఈ ఉపకరణములు లేకపోవడం। మీరు ఒక పూజా మందిరంలో ప్రవేశించినప్పుడు మీరు లోపలికి ప్రవేశించేటప్పుడు కూడా మీరు అలా తయారై వెళ్ళండి అని శాస్త్రం చెప్పింది। అందుకని ఒక వైదికమైనటువంటి దుస్తులు వేసుకుని వెళ్తాం। నేను ఇప్పుడు ప్రవచనానికి ఒక ప్యాంటు షర్టు వేసుకుని వచ్చి చెప్తాను అని అన్నాను అనుకోండి, అది నీ కర్మ, మేమేం చేస్తా ఉంటారు మీరు, అంతేగాని మీరు ప్యాంటు చొక్కా వేసుకుంటే మేము వినం అని మీరేమన్నారు కదా। కానీ నేను ఆఫీస్ నుంచి రాగానే ఆ ప్యాంటు చొక్కా విప్పేసి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని నేను ఒక పంచ కట్టుకుని ఉపన్యాసానికి ఎందుకు వస్తాను, అంటే ఇక్కడ నేను నిర్వహించేటటువంటిది ఒక వైదికమైన ధర్మం, దీనికి తగిన దుస్తులతో నేను రావాలి, అంతేకాని నేను ఒక టీ షర్ట్ ఇన్షర్ట్ చేసుకుని వచ్చినా అభ్యంతరం ఏమి ఉండదు, ఎందుకంటే నీ చెప్పేదేదో నేను చెప్తాను, కానీ కొంచెం చూసినప్పుడు ఈయనకి ఆచరణ యోగ్యత లేనట్లుంది, పాపం చెప్తున్నాడు కానీ ఆ చెప్పేదానికి ఈయన వేషానికి అంత సరిపోవట్లేదు అంటారు మీరు। కాబట్టి వేషమునకు బాహ్య చిహ్నములకు శౌచమునకు భగవంతుని యందు మనస్సు రమించుటకు ఒక దగ్గర సంబంధం ఉంది। మీరు పూజా మందిరంలో ప్రవేశం చేసినప్పుడు శాస్త్రం అంది ఒక విషయాన్ని తలంపునందు పెట్టుకుని కూర్చో, పూజకి కూర్చునేటప్పుడు ఇవన్నీ నీ తీసుకొచ్చిన విగ్రహాలు, ఇదిగో ఈ పూజా మందిరం అంతా నేనేమో నేను ఫలానా చోట చేయించి తెచ్చుకున్నాను, లేకపోతే నాకెవరో దీన్ని బహూకరించారు, ఈ భావన చేత నీవు ఉండవద్దు। నీ ఇంట నువ్వు ఎక్కడ ఈశ్వరుణ్ణి కూర్చోపెట్టి ఉంచావో దాన్ని సింహాసనము అని పిలవాలి, మిగిలినవి సోఫాలు కుర్చీలు, సింహాసనం ఇంటికి ఈశాన్యంలో ఉంది, సింహాసనమునందెవరుంటారు మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టే అధికారం మీకు లేదు।
అది అంతకన్నా భ్రష్టత్వం మనుష్య జీవితంలో ఇంకోటి లేదు. మీకెవరో నచ్చారని తీసుకొచ్చి సింహాసనంలో పెట్టి పూజ చేస్తానంటే వాళ్ళని ఆచార భ్రష్టుడు అని పిలుస్తుంది శాస్త్రం. అలా తొలగించినటువంటి ఫలితం తర్వాత తర్వాత తరాల మీద పడిపోతుంది. వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు మీరు పూజ చేయడానికి వీలుండదు. మీ ఇంటికి పూర్వాచారంగా మొట్టమొదటి నుంచి వంశంలో సంప్రదాయపరంగా సింహాసనమనందు కులదేవతగా ఎవరున్నారో వారిని మాత్రమే అర్చన చెయ్యాలి. మిగిలిన ఎవరైనా సరే వారికి పరివార దేవతలు అవుతారు, లేదా వీరందరి అనుగ్రహంతో నేను వారిని చేరుతున్నాననాలి, అథవా వారే వీరి స్వరూపంలో ఉన్నారనాలి. అప్పుడు మీకు అభేద భావన వస్తుంది. ఉదాహరణకి రేపు శనివారం నాకు కాసేపు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుని వెంకటేశ్వర సుప్రభాతంతో నా పూజ ప్రారంభం చెయ్యాలి అని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు నేనేమంటానంటే ఈశ్వర, ఒక ఉదాహరణకి చెప్తున్నాను, మాకు పరంపరాగతంగా మా సింహాసనంలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నారనుకోండి, అప్పుడు నాకు ఇష్టదైవము వెంకటేశ్వరుడైతే నేను వాళ్ళని తీసేసి వెంకటేశ్వర స్వరూపాన్ని పెట్టకూడదు, తప్పది, అలా మర్యాద తప్పించకూడదు. మీరేం చేయాలంటే పార్వతీ పరమేశ్వరులు ఉంచుకుని చక్కగా ఒక వెంకటేశ్వరమూర్తిని కూడా పూజామందిరంలో పెట్టుకుని ఈ వెంకటేశ్వరుడు ఈ పరమేశ్వరుడు అభేదము, వీరిద్దరొక్కటే, ఈశ్వర మిమ్మల్ని నేను ఇవాళ వెంకటేశ్వరుడిగా స్తోత్రం చేస్తున్నాను అని మీరు చెయ్యాలి. అప్పుడు అభేద భావనము అలవాటు అవుతుంది. తప్ప ఇది తీసేసి ఇంకోటి ఏదో పెట్టేస్తానంటే అది మర్యాద కాదు, అలా చెయ్యకూడదు కూడా పూజ, అది చాలా పెద్ద తప్పు. శాస్త్రం అలా మీకు మార్చి అధికారం మీకు లేదు. అలాగే ఆడపిల్ల పుట్టింటి యందు ఎవరినైనా పూజ చేసి ఉండి ఉండవచ్చు, కానీ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అత్తవారింటి కులదైవం ఎవరో ఆ కులదేవతారాధనము కొరకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేస్తుంది. ఆడపిల్లకైతే అసలు తేలికండి జీవితోద్ధరణం. పూజకి ముందైతే మంచి భర్త రావాలని ఈశ్వరుని ఆరాధన చేస్తుంది. పూజ ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకా భర్త పరమేశ్వరుడు. అందుకే ఆడదానికి ఉన్న పుణ్యం పురుషుడికి ఉండదు ఖాతాలో. భర్త గారు సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుంటుంటే ఆవిడ టిఫిన్ చేసింది, ఆయన వచ్చి కూర్చుని టిఫిన్ తిన్నాడు. ఆయన ఎలా కూర్చుని తిన్నా ఆవిడకి అనవసరం, ఆవిడ టిఫిన్ చేసి పెట్టింది. ఈశ్వరుడికి పొద్దున్న ప్రాతకాల నివేదనం చేసిన ఫలితం ఆవిడ ఖాతాలో వేస్తారు. ఆవిడ మధ్యాహ్నం భోజనం వండి పెట్టింది, ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టిన ఫలితం ఆవిడ ఖాతాలో వేస్తారు. ఈయన మహానైవేద్యం పెట్టకుండా తిన్నాడు, ఈయన భ్రష్టుడు అని ఈయన ఖాతాలో వేస్తారు. ఈయన మహానైవేద్యం పెట్టాడు, ఇందులో సగం ఆవిడ ఖాతాలో వేస్తారు. మళ్ళీ అదో చిత్రం. అందుకే యోగ్యుడైన భర్త దొరికినటువంటి స్త్రీ జీవిత చరమాంకమునందు, అంటే శరీరం పడిపోయిన తర్వాత, ఈయన కన్నా పుణ్యం ఆవిడ ఖాతాలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఒక భావన చెయ్యవలెను సింహాసనం అన్నది. ఏమా భావన? శం నిత్య సుఖమానందం ఇకారః పురుష స్మృతః వకార శక్తిరమృతం మేళనం శివ ఉచ్యతి. మనం శివ మహాపురాణం మాట్లాడుతున్నాం కాబట్టి శివశబ్దం గురించి మాట్లాడుతోంది శాస్త్రం. ఇందులో శివ అన్న మాటని మీరు శివుడు ఆ సింహాసనమునందు ఉంటే, శం నిత్య సుఖం ఆనందం, ఏది నిత్య సుఖమై ఆనందమై ఉన్నదో అది మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనము. దానితో పాటు మీకు కొన్ని కోరికలు కూడా తీరవలెను, ఎందుకంటే మీరు గృహస్థాశ్రమమునందున్నారు కనుక. కూర్చుని ఆరాధన చేస్తున్న వాడికి కావలసినటువంటి సమస్త కోరికలను తన సంకల్ప మాత్రం చేత తీర్చగలిగినటువంటి సమస్త లోకాధీశుడైనటువంటి సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఏకరూపమును దాల్చి సాకారుడై ఇవాళ ఈ సింహాసనమునందు కూర్చుని ఉన్నాడు. వాడిని అర్చించుటకో నా శక్తి చాలదు, కానీ నేను ఒక్క రెండు పుష్పములను ఆయన పాదముల మీద ఉంచితే ఆయన దయాళు కరుణా సముద్రుడు ప్రీతి చెందుతాడు. ప్రీతి చెందితే ఏం చేస్తాడు? ఆయన శక్తి అమృతము, అది తరగదు. ఇవాళ మా ఇంట్లో నాకేదో సుఖాన్ని ఇస్తే, ఇవాళ కోటేశ్వరరావుకి ఇచ్చాను రేపు మీకు ఇస్తానండి, ఇవాళ ఆయనకి ఇచ్చాను కదా మీకు ఇవ్వడం కుదరదా అనవలసిన అవసరం ఆయనకి లేదు. ఏకకాలమునందు కొన్ని కోట్ల మంది కోరికలను ఆయన తీర్చగలడు. ఇలా అనంతమైన శక్తి స్వరూపుడై కోరుకున్న వాళ్ల కోరికల్ని ఏకకాలమునందు ఇంతమంది కోరికలు తెలుసుకుని తీర్చగలిగినటువంటి సమర్థతతో కూడి ఉన్న ప్రభువునకు శివ అని పేరు. కాబట్టి ఆయన మంగళములను చేస్తాడు, శోభనం చేస్తాడు, శుభం చేస్తాడు. పూజ చెయ్యవలసిన అవసరం అసలు ఎందుకు వస్తుంది గృహస్థుకి?
సరే నేను మిగిలిన ఆశ్రమంని పక్కన పెట్టి మాట్లాడడానికి కారణం ఏంటంటే వారికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఆ పూజ యందు కానీ అన్ని పూజలు వారు చేయవలసిన అవసరం లేదు వారు జ్ఞానమునందు ఉంటారు అని శాస్త్రం నమ్ముతోంది కాబట్టి గృహస్థుకి అలా కాదు గృహస్థు మూడు బాధలు తప్పించుకోవాలి అని కోరుకుంటూ ఉంటాడు ఏమా మూడు బాధలు ఒకటి ఆధ్యాత్మికమైన బాధ ఆధ్యాత్మికమైన బాధలు అంటే ఏదో శరీరమునందు జ్వరము వచ్చుట లేకపోతే తన భార్యకి అనారోగ్యం వచ్చుట తన బిడ్డలకు అనారోగ్యం వచ్చుట తన ఇంటిలో ఉన్నటువంటి పశువులకు అనారోగ్యము కలుగుట పశువుల్ని కూడా కలుపుతుందండి శాస్త్రం ఎందుకో తెలుసా రుద్రాధ్యాయం మాట్లాడుతూ ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత అంటూ అస్మిన్ గ్రామే ద్విపదే చతుష్పదే పుష్టిం అంటుంది ఇంట్లో ఉన్నటువంటి ఆవు జబ్బొచ్చి పడిపోయి ఉందనుకోండి అది ఏమీ తింటలేదు పుళ్ళు వేసేసింది కాకులు పొడి చేస్తున్నాయి దుర్వాసన వస్తోంది నిత్తురు కారుతూ ఇంట్లో ఉన్న యజమాని అన్నం తినలేడు ఆవు అంత బాధపడుతుంటే కాబట్టి చతుష్పదే మీదైనటువంటి ఆవు దూడ అన్ని సుఖంగా ఉండాలి ఇప్పుడు శరీరమును బాధించేటటువంటి జ్వరము పుళ్ళు దీర్ఘకాలిక రోగములు ఇంటిలో ఉన్న ఐశ్వర్యమును అనుభవించడానికి ప్రతిబంధకమైన రోగములు ఇవి రాకుండా ఉండాలి ఇవి రాకుండా ఉండడం ఉన్న ఐశ్వర్యాన్ని అనుభవించగలగడం ఈశ్వరీచ్ఛ ఆయన అనుగ్రహము లేకపోతే ఉన్న ఐశ్వర్యము అనుభవైక వేద్యము కాదు అందుకే మీరు కొంతమంది చూడండి వారు బాహ్యమునందు ఐశ్వర్యము చేత ధనవంతులు అనుభవము చేత దరిద్రులు నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి ఒక్కొక్కరు చూడండి తెల్లవారి నిద్ర లేస్తూనే ఓ నాలుగు సెల్ ఫోన్లు ఇలా పెట్టుకుని ఓ రెండు ఫోన్లు పెట్టుకుని ఉంటారు ఎనిమిదిన్నర వరకు తొమ్మిదింటి వరకు ఫోన్లు మోగుతూనే ఉంటాయి ఇదెత్తి మాట్లాడతాడు ఇదెత్తి మాట్లాడతాడు ఇదెత్తి మాట్లాడతాడు కాసేపు పేపర్ చదువుతాడు ఏ తొమ్మిదిన్నరకో ఎప్పుడో వెళ్తాడు స్నానం చేస్తాడు ఈలోగా అర్జెంటుగా వెళ్ళిపోవాలని గబగబా ప్యాంటు షర్టు వేసేసుకుంటుంటే ఓ రెండు ఇడ్లీ తినండి అని ఆవిడ అక్కడ పెడుతుంది పెడితే ఆయన నిలబడే ప్యాంట్ వేసుకుంటూ ఓ ముక్క చొక్కా వేసుకుంటూ ఓ ముక్క బెల్ట్ ఇట్టుకుంటూ ఓ ముక్క ఆయనకి పాపం తిందామని ఉంది భార్య చక్కగా ఉండగలదు కానీ ఆయనకి తినడానికి టైం లేదు కాబట్టి రెండు ఇడ్లీ తినేసి ఓ గ్లాసుడు మంచినీళ్ళు తాగి వెళ్ళిపోతాడు శాస్త్రం అంది వాడు దరిద్రుడే అంది ఎందుకో తెలుసా అనుభవమునకు రాదు ఐశ్వర్యం అదే ఆ ఇంట్లోనే ఒక అతిథి ఉన్నాడు దరిద్రుడు ఆయన ఆయన ఏదో పని మీద వచ్చాడు ఏదో బంధువు కదా అని చెప్పుకొని ఎల్లాళ్ళు ఉండమన్నారు ఆయన చక్కగా ఆరు ఇడ్లీలు నెయ్యి వేసుకుని రెండు పచ్చళ్ళు కారప్పొడి సాంబారు వేసుకుని ఆవిడ పెట్టినవి చక్కగా తింటూ వదినా 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 నూరారా పిలుస్తున్నాడు ఆవిడికి లక్ష్మణమూర్తి జ్ఞాపకం వస్తున్నాడు ఆయన సీతమ్మని చూసినట్టు చూసి మాట్లాడుతున్నాడు చక్కగా ఆవిడ మూడు పూట్ల చక్కగా పెడుతున్నారు ఆయన నాకు సీతమ్మ తల్లి చేతి ప్రసాదం దొరికినట్టు దొరికిందంటున్నాడు ఆయన పని అయ్యే వరకు ఉన్నాడు తిన్నాడు వెళ్ళాడు ఈ నెల్లాళ్ళు ఆయనే ఈశ్వర్యవంతుడు అంది శాస్త్రం మీరు కొంతమందిని చూడండి నాకు కొంతమంది తెలుసు ఇంట్లో అన్ని ఉంటాయి వాళ్ళు మాత్రం సరే వద్దులేండి బాగుండదు కాబట్టి ఆధ్యాత్మికమైన అనారోగ్యము అనగా శరీరమునందు వచ్చేటటువంటి వ్యాధి జ్వరాదులు పుళ్ళు పుట్టడం ఇలాంటివి ఇవి వద్దంటే ఏం ఆగిపోవు వస్తుంటాయి చేసిన పాపం ఎలా పోవాలి కాబట్టి వస్తుంది వచ్చి పీడిస్తూ ఉంటుంది కానీ ఆ శాస్త్రం ఒక పెద్ద మినహాయింపు ఇచ్చింది ఏమా మినహాయింపు అంటే మూలఘాతి కాని పాపం ఉంటుంది అంటే అది పడగొట్టేది శరీరాన్ని శరీరంలో అనారోగ్యం ఉంటుంది కానీ ఆయన ఆ ఇంట్లో ఉండగలడు చక్క తిరుగుతూ ఉండగలడు చక్క పూజ చేసుకోగలడు పది మందితో మాట్లాడుతూ ఉండగలడు కానీ కొన్ని కొన్ని ఆయన చేయడానికి భయపడుతూ ఉంటాడు ఆయనకి ఉంటుంది మనస్సులో ఇంత చక్క ఆవకాయ అన్నం తిందామని బీపీ ఉంది తిన్నామంటే రీడింగ్ పెరిగిపోతుంది అంటారు డాక్టర్ గారు ఆధ్యాత్మికమైనటువంటి అనారోగ్యము అది కూడా మహాపాపం ఒకటి ఉందనుకోండి మహాపాపము పుణ్యము రెండు ఉంటే ఏకకాలమునందు అనుభవిస్తాడు ఎలా అనుభవిస్తాడు అంటే ఒక బీపీ ఉంది కానీ మూలఘాతి కాదు మనసాన పడిపోడు శరీరానికి ఏం ప్రమాదం వచ్చేసేది హాయిగా చక్కగా ఉంటాడు తిరుగుతూ ఉంటాడు కానీ కొన్ని కొన్ని తినడానికి వీలుండదు మూలఘాతి కాకుండా తిరుగుతూ ఉంటాడు దీనిని శాస్త్రం అంటుంది ఆధ్యాత్మికమైనటువంటి
ఇబ్బంది. రెండవది ఆది భౌతికమైన ఇబ్బంది. ఆది భౌతికం అంటే ఇంట్లో ఏవో కొన్ని మంచి మంచి వస్తువులు ఉన్నాయి, దొంగెత్తుకుపోయాడు. ఇప్పుడు దొంగ తనకి రోజు అవసరమైనటువంటి ఒక హీరో హోండా మోటార్ సైకిల్ని ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే ఆది భౌతికమైన కష్టం వచ్చిందా లేదా? వచ్చింది. కానీ తీసుకోగలిగినటువంటి సంస్కార బలం ఎలా ఉంటుందంటే వాహనమును తీయడమా వాహిని తీసేయడమా అన్న స్థితి వస్తే ఈశ్వరుడికి ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే వాహిని బ్రతికించి, అంటే వాహనం మీద తిరిగేవాడిని బ్రతికించి వాహనాన్ని తీసేస్తాడు. అలా కూడా ఉంటుంది గమ్మత్తు. ఎందుకంటే వాహనం వాహిని నిరూపిస్తుంది. ఇప్పుడు అక్కడ 50-50 కారు కనపడింది అనుకోండి, కారు దొరగారిది, కానీ ఆ కారు అక్కడ కనపడితే కోటేశ్వరరావు వచ్చేసారంట కదండి. కాబట్టి ఆ కారుకి కోటేశ్వరరావు గారికి దొరగారికి ఒక అవినాభావ సంబంధం ఉంది. దొరగారు సభలో కనపడ్డారనుకోండి, కోటేశ్వరరావు కూడా వచ్చేసి ఉంటారు. ఎందుకంటే దొరగారు వచ్చారంటే కోటేశ్వరరావు వస్తారు, ఇద్దరు కలిసే వస్తారు. దొరగారు వెళ్ళిపోయారంటే కోటేశ్వరరావు వెళ్ళిపోయారు. సాధారణంగా అలా దొరగారు వెళ్ళిపోయి కోటేశ్వరరావు ఉండడం, దొరగారు వచ్చి కోటేశ్వరరావు రాకపోవడం ఉండవు కదా. ఎప్పుడో ఏదో అసాధారణ పరిస్థితులలో తప్ప. కాబట్టి వస్తువులు వెళ్ళిపోవుట అంటే దొంగతనము చేయబడుట, ఇది కూడా బాధే కదండి. మాకు జ్వరం రాకపోతే పోయింది కానండి, ఎత్తుకుపోతే ఎత్తుకుపోయాడు, పోయినలు ఇద్దరు అని చెప్పి ఊరుకుంటారు ఏంటి? ఓ మోటార్ సైకిల్ పోతే ఎంత బాధగా ఉంటుంది, 50,000 రూపాయల మోటార్ సైకిల్ దిక్కుమాలండి, అది ఎత్తుకుపోవాలా అని చాలా బాధపడతాం. అంటే వస్తువులు పోవుట, దీని వలన ఆది భౌతిక దుఃఖము అని పిలుస్తారు. మూడవది ఆది దైవిక దుఃఖములు. ఇవి మీరు మీ సమస్త శక్తులను ఒడ్డి ఆపలేనివి. ఇవి వస్తే ఒకరిని ఇద్దరిని బాధించవు. ఒక సునామీ, ఒక అంటువ్యాధి ప్రబలుట, ఒక పెద్ద అగ్నిహోత్రం అంటుకొనుట, లేకపోతే వరదలు వచ్చుట, అతివృష్టి, అనావృష్టి, వీటిని ఆది దైవికములు అని పిలుస్తారు. ఈ మూడు కూడా ఈశ్వరానుగ్రహము లోపించడం చేత పూర్తి స్థాయిలో అనుభవింపబడతాయి. మీరు ఈ మాటను చాలా జాగ్రత్తగా పట్టుకోండి. పూర్తి స్థాయిలో అనుభవింపబడుట అంటే ఈశ్వర భక్తి లేదనుకోండి, భగవంతుని ఎడల భక్తితో లేకపోతే కష్టము ఎంత పూర్తి స్థాయిలో రావాలో అంత పూర్తి స్థాయిలో వస్తుంది. ఈశ్వర భక్తితో ఉన్నాడు ఆ రోజున కళ్ళ మీద దెబ్బ తగలాలి, కళ్ళ జోడు విరిగిపోతుంది. కాసేపు ఏమైంది, ఒక గంట 2 గంటలో కళ్ళజోడు లేదు, కళ్ళజోడు విరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన కళ్ళు దేనికి, చదువుకోవడానికి పనికిరావు, ఆయన చదవలేడేమీ. సాయంకాలం ఉపన్యాసం ఎలా చెప్పగలను, ఇవాళ కళ్ళజోడు విరిగిపోయింది, ఇంత తొందరగా ఈ కళ్ళజోడు మళ్ళీ రిపేర్ అవుతుందా అని బెంగెట్టుకున్నాడు. ఏమీ చదవడం కుదరట్లేదు, కళ్ళజోడు లేదు. గభాలన ముత్యాల సత్యనారాయణ వచ్చి కళ్ళజోడు బాగు చేయించి పట్టుకొచ్చి ఇదిగోనండి బాగు చేయించానని ఇచ్చాడు. ఇది ఇవాళ యథార్థంగా జరిగిన సంఘటన. ఇప్పుడు మీరు కళ్ళజోడు పెట్టుకున్నారు, ఏమైంది, మీకు మళ్ళీ కళ్ళు వచ్చాయి. అంటే ఇవాళ మీ కంటి మీద ఏదో దెబ్బ తగలాలి, మీకు చూడడంలో ఇబ్బంది రావాలి కొంతసేపు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఆయన అనుగ్రహం ఉంటే, వీడు నన్ను నమ్ముకుని శివమహాపురాణం చెప్పుకుంటున్నాడు, వీడి కళ్ళకి దెబ్బ తగిలితే ఉపన్యాసము చెప్పగలడా చూసి, కాబట్టి ఏం చేస్తాడు, కంటి వెంట నీరు కారుతూ చూడలేక చెప్పలేని స్థితి నుంచి గట్టెక్కించి 1-2 గంటల సేపు కళ్ళజోడు లేకుండా చేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఓ 2 గంటలు మీకు పుస్తకం ఉండదు, కళ్ళజోడు లేదు ఎలా, కళ్ళజోడు లేదు ఎలా, కళ్ళజోడు లేదు ఎలా అని. కళ్ళకే దెబ్బ తగిలితే ఎంత బాధపడాలో కళ్ళకి ఉపకరణమైన కళ్ళజోడు లేక అంత బాధపడతారు. కానీ తగ్గిపోయిందా లేదా దాని ప్రమాదం, తగ్గిపోతుంది. ఈశ్వరానుగ్రహం మిమ్మల్ని రక్షించేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ 3 కారణముల కొరకు మీరు పూజ చేయవలనా చేయనవసరము లేదా? చేసి తీరాలి. మీకు ఏం తెలుసు మీకు ఎట్నుంచి వస్తుందో దుఃఖం, మీకు తెలియక్కర్లేదు, దుఃఖం మీకే రావక్కర్లేదు. మిమ్మల్ని బాగా ఆశ్రయించిన వారికి వచ్చింది అనుకోండి, ఒక భార్యకో బిడ్డకో పశువుకో వచ్చినా తన మనసు ఖేదపడుతూనే ఉంటుంది కదా. కాబట్టి తానే కాదు తన వారందరూ కూడా రక్షింపబడాలి. నేను తరచూ చెప్తుంటాను, అందుకే మనకి అష్టోత్తరంతో పూజ అంటారు. 108 నామాలు పెట్టడానికి కారణం ఏమిటో తెలుసా అండి, ఇదే కారణం. ద్వాదశ రాశులు అని ఉంటాయి మనకి, ఈ ద్వాదశ రాశుల్లోకి పాదాలు పెడతాయి నక్షత్రముల యొక్క పాదములు. అవి సాధారణంగా 9 పాదాలు చప్పున పెడుతూ ఉంటాయి. 12 రాశుల్లో 12 9 108 మీ వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఏ ఏ రాశుల్లో ఉన్నారో, ఏ ఏ గ్రహాల వల్ల ఏ బాధలు పడాలో, యజమాని ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ రక్షించడానికి తాను అష్టోత్తరంతో పూజ చేస్తాడు.
ఋషు చెప్పిన అష్టోత్తరాలు వాడాలి. మీ సొంత అష్టోత్తరాలు కొత్త కొత్త అష్టోత్తరాలు వాడితే కుదరదు. ఋషి ప్రోక్తములైన అష్టోత్తరములను పూజ ఎందు అనుసంధానం చేయాలి. అనుసంధానము చేసి ఋషుల చేతనయించబడినటువంటి స్వరూపములను ధ్యాన శ్లోకములతో పూజ చేస్తే ఈ ద్వాదశ రాశుల యందు ఇబ్బందులు పడి మీరు బాధపడవలసినటువంటి ఇబ్బందిని ఇవి తప్పిస్తాయి. కాబట్టి 108 వడం వెనకాతల ఉండేటటువంటి రహస్యం అది. మీ మనసు ఇంకా రమించింది అనుకోండి, సహస్రం చెప్తారు అనంతము, ఇంకా నా మనసు రమించిపోతుంది, ఇంక ఇంతకన్నా చెప్పలేనని 1000 నామాలు చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, దీని కొరకు పూజ చేయవలేను. శివ మహాపురాణం కదండి మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు శివుడును సాకారముగా చెయ్యాలా లింగరూపిగా చెయ్యాలా? మనం అందాక అనుకుందాం లింగరూపముగా చేస్తున్నారని అనుకుందాం. ఎందుకంటే శివుడికి సాకారమైన దేవాలయములు చాలా తక్కువగా ఉంటాయి, శివలింగములుగానే ఉంటాయి. అప్పుడు కామ్యము కొరకు ఒక పూజ చేస్తే లేదా అర్చన చేస్తే కలియుగమునందు ఎటువంటి శివలింగమును ఆరాధన చేయవలె? ప్రత్యేకమైన దీక్షలున్న వాళ్ళని శివ విషయంలో నేను చెప్పట్లేదు శంకరం గారు, నేను సామాన్యమైన విషయంలో చెప్తున్నాను. కృతే రత్నమయం లింగం, కృతయుగంలో అయితే రత్నము చేత తయారు చేయబడినటువంటి లింగమును ఆరాధన చేసేవారు. త్రేతాయాం హేమ సంభవం, త్రేతాయుగంలో అయితే బంగారముతో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చేశారు. ద్వాపరే పారదం శ్రేష్టం, ద్వాపర యుగంలో పాదరసంతో చేయబడినటువంటి లింగాన్ని చేసేవారు. ఇప్పటికీ మీరు త్రివేణి సంగమం దగ్గరికి వెడితే అలహాబాద్ బ్రహ్మాండమైన పాదరసలింగం దేవాలయం ఉంటుంది, చూసి తీరాలి నిజంగా, ఇంకెంత వెళ్ళిపోతాంగా. పార్థివంతు కలవుయుగే, కలియుగంలో అయితే పార్థివలింగాన్ని ఆరాధన చెయ్యాలి. అంటే మట్టితో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చెయ్యవలే. ఈ ఆరాధన చేసేటప్పుడు శాస్త్రం అంది, మీకు ఇందాక చెప్పానే ఆఫీస్కి వెళ్ళేవాడు ఎలా పెడతాడో అలా మీకు ఇక్కడ శౌచముతో పూజామందిర ప్రవేశము జరిగి మీ మనస్సు బాగా నిలబడుట కొరకు వినా భస్మ త్రిపుండ్రేణ, వినా రుద్రాక్షమాలయ, వినా బిల్వపత్రం, వినా నైవ పూజయేచ్ఛం కరంబుధ, ఈ మూడు లేకుండా పూజ జరగకుండా సాధ్యమైనంత మటుకు చూసుకో. ఏవి? వినా భస్మ త్రిపుండ్రేణ, భస్మను అనగా తేలికగా చెప్పాలంటే బూది, బూడిద, దాన్ని త్రిపుండ్రములుగా మూడు గీతలుగా లలాటమునందు పెట్టుకోకుండా పూజ చేయవద్దు. బొటనవేలితో ఇలా పెట్టే అధికారం ఒక్క గురువుది మాత్రమే, ఒక్క గురువుకొక్కడికే అధికారం. శివలింగం మించి విభూతి ఉండ మీద వేలు పెట్టి ఇలా రాసి బొటనవేలుతో ఆ బొటనవేల్ని తీసి లేదా పరమేశ్వర స్వరూపంగా ఏదైనా ఆరాధన జరిగితే తన బొటనవేలి చేత లలాటమనందు ఆజ్ఞాచక్రం మీద విభూతి ఒక్క గురువు మాత్రమే అలా పెడతాడు. మీరు విభూతి పెట్టుకుంటే బొటనవేలితో విభూతి ఇలా పెట్టుకునే అధికారము మీకు లేదు. స్త్రీలైనా పురుషులైనా విభూతిని మూడు గీతలుగా పెట్టుకోవలసిందే లలాటమునందు, అలా పెట్టుకోకుండా ఉండరాదు విభూతిని. కనుక ఆ ఏం పర్వాలేదు తర్వాత మీరు తెలుసుకుందాం, కానీ తెలియక చేసింది పెద్ద దోషం కాదండి, మీరు తెలుసుకోవడానికే కదా సభలోకి వచ్చారు అంత వినయంతో. ఏదో పొరపాటు జరుగుతుంది, మీరు దిద్దుకుంటారు రేపు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు, దానికి మీరేం బెంగ పెట్టుకోకండి. దాన్ని నేను ఎవరిని చిన్నపొచ్చడానికి చెప్పట్లేదు, పిల్లలకి తెలియదు, తెలుసుకుని ఇదవుతారు. తెలుసుకోవాలన్న తాపత్రయంతో వచ్చిన వాళ్ళని చిన్నపుచ్చితే ఉపన్యాసాలు ఎందుకండి ఇంకా? కాబట్టి నేను అలా ఎవరిని చిన్నపుచ్చడానికి మాట్లాడటలేదు. వినా రుద్రాక్షమాలయ, రుద్రాక్ష వేసుకోకుండా రుద్రాక్షమాల పూజ చేయరాదు. మూడు, బిల్వపత్రం వినానైవ, బిల్వపత్రము లేకుండా పూజ చేయడం అంత మంచిది కాదు. బిల్వపత్రములను సేకరించు, రోజు బిల్వపత్రాలు మాకెక్కడ వస్తాయండి అని అనుకోకండి. బిల్వపత్రాన్ని కొన్ని రోజుల పాటు నెలల పాటు నిల్వ చేసి పూజ చేయవచ్చు, కాబట్టి దానికి ఇబ్బంది లేదు. పూజయేచ్ఛం కరంబుధ, ఇలా ఈ మూడిటితో పూజ చేయాలని పండితులైన వారు, పండితులైన వారు అనగా పండాహ, జ్ఞానమున్నవారు, భక్తి కలిగిన వారు తాపత్రయపడుతూ ఉంటారు. కాబట్టి ఇవి తప్పకుండా ఉండాలి. ఎప్పుడైతే ఆచమనం చేసి పూజ చేసే అధికారము సిద్ధించినదో అప్పుడు ఆయన యొక్క మెడయందు రుద్రాక్షమాల పడాలి. పడితే ఏమవుతుంది, పూజ చేయడానికి కావలసిన అర్హత ప్రకాశిస్తుంది. ఆ నామోచ్చారణ చేయడానికి, ఆచమనం చేయడానికి అధికారము తనంత తానుగా సిద్ధిస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారు పూజామందిరంలో?
శివనామమును చెప్తారు. శాస్త్రమంది శివనామము గంగ, విభూతి యమున, రుద్రాక్ష సరస్వతి. ఇవి ఎలా నేను అనుసంధానం చేస్తాను మీరు తొందరపడకండి, అలా మీరు అనేస్తే సరిపోయిందండి అని అనుకోకండి. విభూతి శివనామము గంగ, విభూతి యమున, రుద్రాక్ష సరస్వతి. కాబట్టి ఇప్పుడు ఒక ఆయన గొప్ప శివభక్తుడు ఉన్నాడు, ఆయన లలాటమునందు త్రిపుండ్రములను ధరించినటువంటి వాడై బొట్టు పెట్టుకుని మెడలో రుద్రాక్షమాలలు వేసుకుని శివపూజ పూర్తి చేసి బయటికి వచ్చాడు. ఇప్పుడు అలా బయటికి వచ్చినటువంటి వ్యక్తిని ఒక ఆయన పూజా మందిరంలోంచి బయటికి రాగానే చూశాడు. ఆయన పూజ ఎంత బాగా చేశాడన్నది పక్కన పెట్టండి, గాని శాస్త్రం అంది అలా శివ పూజ చేసి బయటికి రాగానే ఆ వ్యక్తిని ఎవరైనా చూస్తే ఆయన త్రివేణి సంగమ స్నానం చేసిన ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తారు. అంత గొప్పవి ఈ మూడు వేసుకొని ఉండడం శరీరం మీద. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి, నేను ఇవాళ భస్మ గురించి కదా మీతో ప్రధానంగా ప్రస్తావన చేస్తానని మీకు చెప్పింది. భస్మ ధారణం చేసేటప్పుడు ఎలా చేయాలి, భస్మ అనగా ఏమి, ఆ విషయాలు నేను ప్రస్తావన చేస్తాను మీరు తొందరపడకండి. భస్మ ఎలా పడితే అలా పెట్టుకోవచ్చా అంటే శాస్త్రం అంది మీరు నిద్ర లేవగానే యథార్థమునకు స్నానమయ్యేంత వరకు మీరు ఏ పదార్థమును పచ్చి గంగ కూడా త్రాగరాదు. అయితే ఇప్పుడు అవైదికం అయిపోయి రకరకాలు వచ్చాయనుకోండి, అసలు అలా ముట్టుకోకూడదు, తాగకూడదు. ఒకవేళ తాగితే ఆ పాపం ఎలా పోతుంది, ఎందుకు తాగితే అని ఇస్తారో తెలుసా అండి, కొన్ని కొన్ని కారణముల చేత శరీరము ఆ నీటిని తీసుకోవలసి వస్తుంది కొంత కొంతమంది. అలా తీసుకుంటే పాపం ఎలా పోతుంది అని అడిగారు. గాయత్రి చేత సాధ్యమైనంత తొందరగా అన్నారు. అంటే ఏదో ఒకటి స్నానం చేయకుండా తాగిన వాడు వెంటనే స్నానం చేసేసి పూజా మందిరంలోకి వెళ్ళి సంధ్యావందనం చేసి గాయత్రి చేసుకోవాలి. గాయత్రికి అధికారం లేకపోతే మీ ఇష్టదేవతానామం చెప్పాలి, పూజ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు విభూతి ధారణ చేసేటటువంటి వారు స్నానం చెయ్యకుండా ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది, చాలా తొందరగా వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు విభూతి ధారణ స్నానం చెయ్యకుండా చెయ్యవచ్చా చెయ్యకూడదా అంటే శాస్త్రం అంది చెయ్యవచ్చు. ఎలా చేయవచ్చు అంటే పొడి విభూతిని తీసుకుని లలాటమునందు ధరించవచ్చు. ఈ పొడి విభూతిని పెట్టుకుని వెళ్ళడం వెనక అతల రహస్యం ఏమిటో తెలుసా అండి, స్నానం చెయ్యలేదు శరీరం కాబట్టి దీని అశౌచంతో ఉంటుంది. స్నానము చెయ్యనంతసేపు శరీరానికి అశౌచం ఉంటుంది, అశౌచంతో ఉన్నటువంటి శరీరం తొందరగా వ్యగ్రత కలిగినటువంటి ప్రాణుల చేత ఆవహింపబడుతుంది. అలా కాకుండా ఉండాలంటే రక్షణ హేతు ఉండాలి, అందుకని విభూతి పెట్టుకోవాలి. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంటుంది విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు అని. కాదు, విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు కారు. విభూతి వేద ప్రోక్తముగా చెప్పబడినటువంటి విషయము. కాబట్టి శంకర భగవత్పాదులు శైవుల, శంకర భగవత్పాదులు షణ్మత స్థాపనాచార్యులు, ఆయన కన్నా విష్ణుభక్తుడు ఎవరూ ఉండడు. అంతటి విష్ణుభక్తులు శంకరాచార్యుల వారు. సరస్వతీదేవి అడిగింది, నువ్వు రాయవరయ్యా విష్ణు సహస్రానికి భాష్యమని, ఆయన భాష్యకర్త. ఆయన జీవిత ప్రారంభమే లక్ష్మీదేవి మీద కనకధారా స్తోత్రంతో ప్రారంభం, లక్ష్మీదేవి ప్రత్యక్షమై మాట్లాడింది ఆయనతో. అటువంటి శంకరాచార్యులు వారు విభూతి పెట్టుకుంటే మీరు ఆయన వైష్ణవుడు అండి, ఆయన కేవల శైవుడండి అని మీరంటే మీరు పొరపాటు చేసినట్టు. విభూతి ధారణము కేవలము శైవులు చేయునది కాదు, విభూతి ధారణము వైదికము. బ్రహ్మమును తెలుసుకోవాలన్నవాడు, కొన్ని కొన్ని ఫలితాలు పొందాలనుకున్నవాడు, ఈశ్వరాభిముఖుడు కావాలనుకున్నవాడు ఎవరైనా భస్మధారణ చేయవచ్చు. స్త్రీలు పురుషులు పిల్లలు ఎవరైనా సరే అందరికీ భస్మధారణ చేసే అధికారం ఉన్నది, అందరూ భస్మధారణ చేస్తారు. స్నానం చేయకుండా వెడుతున్నా పొడి విభూతి పెట్టుకుని వెళ్ళవచ్చు, సజల విభూతి పెట్టుకోకూడదు అంటే తడి విభూతి పెట్టుకోకూడదు. స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూతిని గుండ చేసి పొడి చేసి ఎడమ చేతిలో వేసుకుని ఆ పొడి విభూతిని పెట్టుకొనరాదు, దాంట్లో కొద్దిగా రెండు మూడు నీటి చుక్కలు వేసుకోవాలి. నీటి చుక్కలు వేసి ఇప్పుడు ఈ ఎడమ చేతిలో వేసినటువంటి విభూతి మీద కుడి చేతిని మూత పెట్టాలి. మూత పెట్టి ఆ విభూతి చేత మీకు కలిగేటటువంటి గొప్ప మహాత్మ్యమును గురించి శబ్దశక్తి చేత మీరు తల్లి అనుసంధానం చెయ్యాలి. ఎలా అనుసంధానం చెయ్యాలి
అంటే భూతిం భూతకరీ పవిత్రజననీ పాపౌఘ విధ్వంసనీ సర్వోపద్రవనాశనీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణీ తేజో రాజ్య విశేషమోక్షణకరీ విభూతి సదాధార్యతాం అని చెప్పాలి. ఇది సమస్త పాపములను పోగొడుతోంది. ఇది నా శరీరమునందు అలది ఉండగా భూత ప్రేత పిశాచ రాక్షస గణములు నా ఇంట ప్రవేశించలేవు. అందుకే ఒక్కొక్క మహాత్ముడు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆయన యొక్క ఆరా, ఆయన యొక్క విభూతి ప్రకాశించినంత మేర ఉగ్రగణాలు ప్రవేశించవు. భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి తేజోరాజ్య విశేషమోక్షణకరి, తేజస్సును నాకు ప్రసాదించగలిగినది, నాకు విశేషమైన ఐశ్వర్యం ఇయ్యగలిగినది, నాకు మోక్షమియ్యగలిగినది ఈ విభూతి, కనుక నేను ఈ విభూతిని ధరించుచున్నాను అని చెప్పి తీసుకోవాలి. ఒకటి లేదు, రెండు వేరొక రకమైనటువంటి ప్రయత్నము చేత మీరు విభూతి నిధారణ చేయవలసి ఉంటుంది అని శాస్త్రం అంది. అది అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమితి భస్మ, సర్వగుంభమాయుధగుంభస్మ, మనోవాంగ్మన ఇత్యేగాని చక్షుగంసి కరణాని భస్మాని అన్న మంత్రం చెప్పి అప్పుడు ఆ విభూతిని తీసుకుని మీరు లలాటమునందు ధరించవచ్చు. మూడు, బ్రహ్మచారి అయితే సాధ్యమైనంత వరకు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అన్నటువంటి మంత్రం చెప్పి ఆ సజల విభూతిని ధరించవలే. కాదు, ఇవేమీ చేత కాకపోతే చాలా తేలికైనటువంటి మార్గం, కుడిచేతిని ఎడంచెయ్యి మీద వేసి శ్రీకరంచ పవిత్రంచ రోగదోష నివారకం లోకవశ్యకరం పుణ్యం భస్మం త్రైలోక్య పావనం అని చెప్పాలి. చెబితే శ్రీకరంచ, దీని ధారణ చేత నాకు ఐశ్వర్యము కలుగుతోంది. పవిత్రంచ, ఇది నన్ను పవిత్రుణ్ణి చేస్తోంది. రోగదోష నివారకం, ఇది నాకు రోగములు రాకుండా దోషములు పట్టకుండా నివారణ చేస్తోంది. లోకవశ్యకరం పుణ్యం, లోకము వశమయ్యేటట్టుగా చేస్తోంది, ఇది నాకు పుణ్యమునిస్తోంది. లోకాన్ని అంటే అదేదో మీరు ఆ వశీకరణ విద్య లాంటిదని మీరు అనుకోకండి. లోకము యొక్క యథార్థ స్థితి మీకు భాషించుట, లోకవశ్యకరం పుణ్యం భస్మత్రైలోక్య పావనం, పరమపావనమైనటువంటి ఈ భస్మను నేను ధరించుతున్నాను. ఒకవేళ ఈ మంత్రం కూడా రాకపోతే, ఈ శ్లోకం చెప్పడం కూడా రాకపోతే ఏం చెయ్యాలి అంటే, కనీసంలో కనీసం శివ 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 అని మూడు మాటలు అనాలి. మూడు మాటలు శివ 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 అంటే మంగళము, శోభనము, భద్రము, ఆ క్షేమము, అన్ని కళ్యాణము అన్నిటినీ మీరు అడిగినట్టు. ఇప్పుడు ఈ మాటలు చెప్పి ఈ విభూతిని తీసి ఈ మూడు వేళ్లతో విభూతి పెట్టుకుంటుంటారు సాధారణంగా. అలా విభూతి ధారణ చెయ్యరాదు, శాస్త్రమునందది దోషభూయిష్టము, అలా పెట్టకూడదు. ఎందుచేత మీరు చూడండి, మీరు మిమ్మల్ని ఎప్పుడూ కూడా రెండు లోకంలో వేరు చేసి చూపిస్తుంటాయి. మొట్టమొదటిది కన్ను, దాని అమరికే అంత. అది ఏం చేస్తుంది, ఇలా చూడగానే ఆయన దొరగారు, నేను కోటేశ్వరరావు అంటే వేరు చేస్తుంది. కంటికుండే లక్షణం రెండుగా చెప్తుంది ఎప్పుడు, ఆ రెండు ఒకటే అని ఈ నేత్రం చెప్పదు. అంటే దాని తప్పు కాదు, అది దాని లక్షణం. అది మాంసనేత్రం. మాంసనేత్రమైన కారణం చేత చూడబడుతున్న వస్తువు వేరు, చూస్తున్న వస్తువు వేరు అంటుంది. తప్ప నేను ఆయన ఒకటే అని ఈ కన్ను చెప్పదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఈ కన్ను ఎన్నడో మీకు చెప్పదో. ఈ కన్ను చూపించినటువంటి వస్తువు వేరు 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 అని చెప్తుంది. ఇది రేడియో నే కాదు, ఇది టీవీ నే కాదు, ఇది ఎవరో ఆవిడ నేను కాదు, ఇది ఆయన నేను కాదు, ఇది నా పక్కన ఉన్నటువంటి ఇంకో ఉద్యోగస్తుడు నేను కాదు, ఈ స్టేజ్ నేను కాదు, ఈ కన్ను చూసిందల్లా ఇది నేను కాదంటుంది. ఈ నేను కాదనుకునేటటువంటి కన్ను చేత చూడబడిన మనోభావన ఈ వేలు చెప్తుంది వేరు చేసి. అందుకే ఇవన్నీ వెనక్కి తీసుకుంటే ఇదొక్కటి ఇలా అంటుంది. రజోగుణము, వ్యగ్రత, వేర్పాటు రెంటింటిని చూచుట, అనేకమును చూచుట ఈ వేలు యొక్క మనోభావన. మనోభావన ఈ వేలు చేత ప్రకటితమవుతుంది. ఈ వేలు ఇలా అంటుంది, అందుకే ఇలా ఇలా అంటారు. కోపం వచ్చిందనుకోండి ఈ వేలే ఇలా అంటుంది, అంతేగాని ఇలా ఇలా అనరు. అలా అలా అంటే ఇంకోటి అనుకుంటారు, ఇలా ఇలా అంటారు. లేకపోతే ఇలా ఇలా అనరు ఎవరు, ఇలాగే అంటారు.
చూడండి రజోగుణ తమోగుణ ద్వైత భావనలన్నీ ఈ వేలి చేతనే ప్రకటితమవుతాయి అందుకే పూజ యందు ఈ వేలిని ఉపయోగించడం నిషిద్ధం ఈ వేలిని పక్కన పెట్టి ఇలా తీస్తాం ఏదైనా పూజ బాగా అలవాటు పడింది అని గుర్తేంటో తెలుసా అండి ప్రయత్నం లేకుండా ఈ వేలు పక్కకి వెళ్ళిపోతుంది పూజ చేస్తున్నాడు అనగానే ఆఫీస్కి వెళ్తే ఉపయోగపడుతుంది పూజలోకి వెళ్ళగానే ఆ వేలు పక్కన పెట్టేస్తుంది పక్కన పెట్టేసి ఇలా తీసుకుని వేస్తుంటాడు ఈ వేలు పక్కకి వెళ్ళిపోతుంది అంటే నేను ఈ భావనలను విస్మరించినాను ఇప్పుడు నేను అంతటా ఈశ్వరుణ్ణి చూస్తున్నాను వేలు పాపం కాదు మీ లోపలి పాపం పక్కన పెట్టాలి పక్కన పెట్టడానికి ఈ వేలుని మీరు పక్కన పెట్టమని చెప్తే మీరు ఈ వేలుని తీసుకొచ్చి విభూతి ధారణ ఎంత ఎలా ఉపయోగిస్తారు కుదరదు కదా ఇలా ఇలా విభూతి నృత్యం మీరు ఇలా ఎలా పెడతారు పెట్టకూడదు కాబట్టి నీటి యందు భస్మని తడిపి మృగముద్ర పట్టమని చెప్పింది శాస్త్రం మృగముద్ర అంటే ఈ రెండు వేళ్ళు పైకి లేపి మీరు మొదట ఈ మూడు వేళ్లని ఇలా పట్టుకుంటే మృగముద్ర అంటారు కొంచెం మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది ఏ లేడో జింకో ఇలా కొమ్ములతో నిలబడినట్టుగా మీకు కనపడుతుంది ఈ మూడు వేళ్లు కలుస్తాయి రెండు వేళ్లు నిలబడతాయి ఇలా నిలబడిన దాన్ని మృగముద్ర అంటారు ఇప్పుడు ఈ సజల భస్మ ఉంది కదండి తడి భస్మ ఇందులో ఈ రెండు వేళ్లు ఇలా అంటారు ముందు తర్వాత ఈ బొటన వేలు ఇలా అంటారు అన్న తర్వాత కుడి చేతి వేపు నుంచి ఎడమ చేతి వేపుకి ఈ రెండు వేళ్లు బొటన వేలు పట్టగలిగినంత దూరాన్ని విడిచిపెట్టి కణత వరకే ప్రయాణం చెయ్యాలి అంటే ఇక్కడ పెట్టి ఈ రెండు వేళ్లు ఇలా వెడతాయి వెళ్ళి ఇక్కడ ఆగిపోవాలి అలవాటైపోవాలి అప్పుడు ఈ బొటన వేలుకి ఉంది కదా విభూతి సజల విభూతి అది ఇక్కడ తగలగానే ఈ రెండు వేళ్లు పైకి లేచిపోవాలి లేచిపోయి మధ్యలోంచి ఇలా వెనక్కి ఈ వేలు రావాలి దీనిని శాస్త్రోక్త విభూతి ధారణము అంటారు మనకి వాసనలోని కొన్ని జన్మల నుంచి తరుంకొస్తాయి ఇది మనుష్యుని యొక్క జీవితాన్నే ఒక కొత్త మలుపు తిప్పగలిగినటువంటి విశేషం అండి భస్మధారణం అన్నది కొన్ని కోట్ల జన్మల నుంచి వాసనలు తరుగుతాయి అంటే మనస్సు అలవాటు పడిపోయింది ఒక సుఖానికి మీరు చూడండి మీరు కొంతమందిని అడగండి ఏమండి మీరు చేసేది తప్పని మీకు తెలియదా తెలుసు అది వ్యసనమని మీకు తెలియదా తెలుసు అలా చేయడం చాలా హేయమైన విషయము అని మీకు తెలియదా తెలుసు మరి మీరు ఎందుకు చేస్తారు అని అడిగారనుకోండి అలా చెయ్యకుండా ఉండలేని బలహీనత అండి అంటాడు దీన్ని శాస్త్రం ఏమందో తెలుసా అండి వాసనాబలము అండి నువ్వు దారి తప్పి ఈ గత జన్మల నుంచి ఒక తప్పు పనికి అలవాటు పడ్డావు అది ఏం చేస్తోందంటే శరీరం వదిలిపెట్టేసిన మనస్సు అదే కాబట్టి జీవుణ్ణి పట్టుకుంది ఈ వ్యసనం తరుగుతోంది నిన్ను కాబట్టి అది ఏం చేస్తుందంటే ఎప్పుడో నిన్ను పాడు చేసేద్దామనే చూస్తుంది అందులో మనుష్య జన్మలో మరీ పాడు చేయాలని చూస్తుంది ఈ పాడు చెయ్యాలి పాడు చెయ్యాలి పాడు చెయ్యాలని చూసేటటువంటి వ్యసనం ఏది ఉన్నదో వాసన ఏదున్నదో ఈ వాసనని అధిగమించాలి అధిగమించడానికి మీకు ఈశ్వరుడు ఒక్క మనుష్య జన్మలో మాత్రమే బుద్ధి అన్నదాన్ని ఇచ్చాడు ఇతర ప్రాణులకు ఆ బుద్ధి లేదు బుద్ధి అనగా మీ వాసనాబలాన్ని గెలిచే ప్రయత్నం మీరు చేయుట లేదా మీరు తెలిసో తెలియకో భస్మధారణ చేస్తున్నారు చేస్తుంటే ఏమవుతుంది అది శివచిహ్నము శంకరుడు పెట్టుకున్నాడు కదండి భస్మ శంకరుడు పెట్టుకున్నాడంటే మళ్ళీ మీరు ఏమండి ఇది శైవమా అని అనకండి శివాని నేను అన్నప్పుడు అది పరబ్రహ్మము అని గుర్తుపెట్టుకోండి ఎందుకని నేను అందుకే ముందు శ్లోకం చెప్పాను ఏది శం అన్నప్పుడు నిత్య సుఖ ఆనంద సమస్త సుఖములనీయగలిగిన పరబ్రహ్మము అది ఇప్పుడు ఆ పరబ్రహ్మమునకు భేదము లేదు అటువంటి పరబ్రహ్మము సాకారముగా కనబడితే విభూతి ధారణ చేసి కనపడుచున్నది అనేకమంది దేవతా స్వరూపాలు విభూతి ధారణ చేస్తాయి శాస్త్రము ప్రకారం చాలా మంది దేవతలు విభూతి ధారణ చేసి ఉన్నట్టుగా మీకు తెలుస్తుంది తర్వాత 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 అనేకమైనటువంటి మార్గములు లోకంలో వచ్చి అనేక రకములైనటువంటి ఆ చిహ్నములను ధరించడం అనేది లోకంలో వచ్చింది నేను దాన్ని తప్పు పట్టట్లేదు అది ఎవరు చేసినా ఒక మంచి పనికే చేశారు ఎవరు చేసినా ఒక తత్వాన్ని చూపించడానికే చేశారు అందులో దోషం ఉందని కానీ ఇది గొప్ప అది తక్కువ అని కానీ నేను ఎంత మాత్రమో ప్రతిపాదన చేయడానికి సిద్ధంగా లేను కాబట్టి చూడండి ఇప్పుడు ఆ విభూతి ధారణ చేస్తే మీకు ఉన్నటువంటి వాసనాబలమును మీరు గెలవగలిగిన సందర్భాన్ని ఈశ్వరుడు ఇస్తాడు ఇదే పాపక్షయం అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఇంతసేపు నేను నోరు కొట్టుకుని అరిచే కన్నా ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు
నిన్నటి రోజునో మొన్నటి రోజునో నేను అరుణాచలం గురించి చెప్తూ మీకు అరుణగిరినాథ గురించి చెప్పాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని పొంది ఆయన సుబ్రహ్మణ్యుడి మీద స్తోత్ర రచన చేశారు అని. అరుణగిరినాథ జీవితం ఏమిటో తెలుసా అండి? ఆయన ఒక వేశ్యాపుత్రుడు. ఆ వేశ్య ఒక పురుషుడితో భోగించడం వల్ల అరుణగిరినాథర్ పుట్టారు. అదే వేశ్య వేరొక పురుషుడితో భోగించడం వల్ల వేరొక స్త్రీ పుట్టింది. కానీ ఆవిడ వేశ్య కనుక పురుషులు పితృత్వాన్ని అంగీకరించలేదు, భోగించి వెళ్ళిపోయారు. ఈవిడికి మాత్రం ఇద్దరు పిల్లలు ఉండిపోయారు. కాబట్టి ఈవిడ ఇద్దరు పిల్లలు ఈవిడ అమ్మ అని పిలిచేవారు, నాన్నలు వేరు. ఆ విషయం ఆ వేశ్యకి తెలుసు. ఈవిడ మరణిస్తోంది. వేశ్య మరణిస్తూ ఆడపిల్లని పిలిచి ఈ మగపిల్లవాడి చెయ్యి ఆ పిల్ల చేతిలో వేసి ఆవిడ ఒక మాట చెప్పింది. వీడు చిన్నపిల్లవాడు, వీడికి తెలియదు నీ తండ్రి వీడి తండ్రి ఒకరు కాదు, నా శరీరము ఇద్దరు పురుషుల చేత భోగింపబడింది, ఆ ఇద్దరు పురుషుల యొక్క తేజ ఫలితంగా వీడు నీవు నా కడుపున పుట్టారు. కానీ ఒక తల్లి బిడ్డలు కనుక నీ తమ్ముడిగా చూసి వాణ్ణి ఆదరించు, చిన్నపిల్లవాడు వాణ్ణి రక్షించు అని వాడి చెయ్యి ఈవిడ చేతిలో పెట్టి ఆవిడ కన్ను మూసింది. వేసి అయితే ఆవిడకి మాతృప్రేమ ఉండదు. ఏమిటండి, కన్ను మూస్తే అక్కగారు ఎంతో కష్టపడి వాణ్ణి పైకి తీసుకొస్తూ ఆవిడ చాలా ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి తల్లి. ఆవిడ అంతకుముందు తల్లిగారి వలన సంక్రమించింది. ఈయన పుట్టుకతో అపారమైనటువంటి స్త్రీలోలుడు. కారణం ఏమిటి? తేజస్సు. ఈయన జీవుడికి ఆ వ్యసనం ఉంది. ఈయనకి స్త్రీభోగమే జీవితంగా గడుపుతున్నాడు. ఐశ్వర్యం అంతా అయిపోయింది. అయిపోయి నిర్ధనులైపోయారు ఇద్దరు. అయిపోయిన తర్వాత ఒకరోజు అక్కగారి దగ్గరికి వచ్చి, అక్క నువ్వు డబ్బిస్తావా ఇవ్వవా, నేను స్త్రీభోగము అనుభవించకుండా ఉండలేను, కాబట్టి నేను వేశ్యవాడకెళ్ళాలి, నాకు డబ్బి ఇయ్యని హఠం చేశాడు. ఇవ్వడానికి రూపాయి కూడా లేదు నాన్న, తినడానికి లేదు, నేను పస్తులుంటున్నానంది అక్క, నాకు అనవసరం, డబ్బిస్తావా ఇవ్వవా అంది. ఇక్కడే కూర్చోంది అక్కగారు అని వీధి తలుపు వేసి లోపలికెళ్ళి ఆవిడ తన శరీరము మీద ఉన్నటువంటి వస్త్రములన్నింటినీ తీసేసి గదిలోకి వచ్చింది. వచ్చి ఇవాళ నీకు ఒక రహస్యం చెప్తున్నాను, నీ తండ్రి నా తండ్రి ఒక్కరు కాదు, మన ఇద్దరం ఒక్క తల్లి కడుపున పుట్టాం, నేను నీకు డబ్బు ఇవ్వలేను, నా దగ్గర డబ్బు లేదు, కానీ ఈ శరీరము స్త్రీ శరీరము కదా, దీని అనుభవించు అని. ఈ మాటలు విన్నాడు అరుణగిరినాథ. అక్కగారిని అలా చూశాడు అంతే. వెంటనే తలుపులు తీసి తను చేసినటువంటి పాపములు జ్ఞాపకానికి వచ్చి పసిపిల్లవాళ్ళ ఏడుస్తూ అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళిపోయి, నా పాపమునకు నిష్కృతి లేదు నేను చేసిన పాపానికి అని ఆ గోపురం ఎక్కి దాని మించి కిందకి దూకేశాడు చచ్చిపోతానని. ఆ మార్పు రాగానే సుబ్రహ్మణ్యుడు పట్టుకున్నాడు. అంతే, ఆయన మహాకావ్య నిర్మాత అయిపోయాడు. ఇప్పటికీ కిలిగోపురంలో చిలకై పాడుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతలో వచ్చింది మార్పు? ఎన్ని జన్మల వాసనాబలమో ఒక్క సంఘటన మార్చింది. అందరి జీవితాల్లో అందరిలో వచ్చే మార్పులకి సంఘటనలు మీకు తెలియనవసరము లేదు. కానీ శాస్త్రం అంది భ స్మ, అది భ నీ పాపములను తీయగలదు, నీ పాపములే ప్రతిబంధకములుగా వచ్చి ఈశ్వరుణ్ణి చేరకుండా భోగాల వైపుకి తిప్పేస్తున్నాయి. అధర్మబద్ధమైన భోగాల కోసం వెంపర్లాడుతున్నావు. అలా వెంపర్లాడకుండా చేయగలిగినది స్మ, భగవంతుణ్ణి నీ స్మరణలోకి తేగలిగినది, కాబట్టి దాని పేరు భస్మ. వేరొక మాట మాట్లాడలేదు. మీరు చూడండి, భస్మ ఎలా తయారవుతుంది? రెండు రకములుగా తయారవుతుంది అంది శాస్త్రం. ఒకటి మహాప్రళయమునందు ఏర్పడేటటువంటి భస్మ. అప్పుడు ఆ భస్మ ధరించడానికి మీరు నేను ఉండం, ఎందుకంటే లోకాలన్నీ ప్రళయంలో మునిగిపోతాయి. రెండవది లౌకికమైనటువంటి భస్మ. ఈ లౌకికమైన భస్మ తయారు చేసేటప్పుడు ఇప్పుడంటే శుద్ధ ముక్క యొక్క గుండెని ఇచ్చేస్తున్నారు. ఆ భావనతో అలంకారం చేసుకున్నా ఈశ్వరుడు కృప చేస్తాడేమో, కానీ యథార్థమునకు ఆవుల పేడ పట్టి జాగ్రత్తగా కాల్చి దాన్ని విభూతిగా తయారు చేస్తే అది ఎంత గట్టిగా ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా అండి? మీరు చేత్తో పట్టుకుంటే ఒక పక్షి ఈక కన్నా తేలిగ్గా ఉంటుంది. ఇంత విభూతి ఉండ ఎక్కడ దొరుకుతుందో తెలుసా అండి? శ్రీశైలంలో అమ్ముతుంటారు. ఇప్పటికీ శ్రీశైల దేవస్థానం వాళ్ళు పలకల పలకల ఉండల కింద పోసి అమ్ముతారు, తేలిగ్గా ఉంటాయి. కానీ
అవు మీరు బద్దలు కొడదా అంటే మన బజార్లో దొరికే రూపాయ రూపాయనరో బుచ్చుకుని ఇస్తూ ఉంటారు విభూతులని. వాటిని ఇలా అంటే పగిలిపోతాయి, అలా పగలవు. ఆ విభూతి గమ్మత్తుగా ఉంటుంది, అంత తెల్లగా ఉండదు, కొద్దిగా తెలుపు నలుపులతో ఉంటుంది. అదిగో మా దొరగారు పెట్టుకున్న విభూతి పుండరాల్లా ఉంటుంది అది. ఈ విభూతి ఆవు పేడని కాల్చగా వచ్చిన విభూతి. ఈ ఆవు పేడని ఎందుకు కాల్చాలి? మీరు ఒక్క విషయం గమనించండి, ప్రపంచమునందు మనుష్యుడు చాలా ఉత్తమమైన ప్రాణి, కానీ మనుష్యుడు విసర్జించినటువంటి మలం ప్రయత్నపూర్వకముగా దేనికి వాడబడదు. ఏవో కొన్ని జంతువులు తింటే తినవచ్చుగాక. అలాగే ఏ సృష్టిలో ఏ ప్రాణి యొక్క మలము కూడా సువాసనతో ఉండి ఉపయోగించడానికి అవకాశము కుదరదు. ఒక్క ఆవు పేడ మాత్రం సుగంధభూయిష్టమై సూక్ష్మక్రిములను అన్నింటినీ సంహరించి మంగళప్రదముగా నేలను మార్చి భూత ప్రేత పిశాచాదుల వంటివి అక్కడకొచ్చి కూర్చోలేని స్థితిని కల్పించి అక్కడ పూజ చేసుకోవడానికి యోగ్యతని సిద్ధింపచేయగలదు. ఒక్క ఆవు పేడకే శక్తి ఉంది. అందుకే పూర్వం పూజ చెయ్యాలి అంటే ఆవు పేడ అలికేవారు. అందుకే నేను అనుకుంటున్నాను, ఇందులో కొంతమంది సువాసినుల్ని ఎంచుకుని రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసేటప్పుడు ఆవు పేడ తెప్పించి ఆ వేదిక కట్టే ప్రాంగణం అంతా వాళ్లతో అలికిస్తాం. ఎంచేతనంటే వాళ్ళ ఆ భాగ్యానికి నోచుకోవాలి కదా, ఆ పుణ్యం ఉత్తినే పోతుందా, కోట్ల జన్మలు కాపాడేస్తుంది. కాబట్టి ఆవు పేడతో పూర్వం అలకడానికి కారణం అదే. అటువంటి ఆవు పేడని కాల్చినప్పుడు వచ్చినటువంటి భస్మ ఏది ఉన్నదో ఆ భస్మ చాలా గొప్ప భస్మ. ఆ భస్మని మనం పెట్టుకుంటాం. అలాగే యజ్ఞకుండంలో యజ్ఞం పూర్ణాహుత అయిపోయిన తర్వాత దర్భని కాల్చి తీస్తారు, దాన్ని కూడా ధరిస్తారు. కనుక చూడండి, ఇప్పుడు ఈ భస్మ పాపములను తీయగలదు. పాపములను తీయడం అంటే ఇదిగో వస్తున్నటువంటి వాసనాబలం చేత చేస్తున్న పాపాల్ని ఆ వాసనాబలాన్ని పోగొడుతుంది. దాన్ని ధరిస్తే అది ఏ రకంగా మిమ్మల్ని రక్షిస్తుంది మీకు తెలియదు. ఎందుకు లలాటమునందు ధరిస్తారు మీరు మొట్టమొదట? సరే, 32 స్థానముల యందు ధరించమని చెప్పింది శాస్త్రం. లలాటమునందు తప్పకుండా పెట్టుకుంటారు. లలాటమునందు ఎందుకు పెట్టుకోవాలి? ఏ నాభి మీద పెట్టుకుని వదలకూడదా? తొడల మీద పెట్టుకుని వదిలిపెట్టకూడదా? కాదు. లలాటమునందు ఎందుకు పెడతారంటే మనం ఒక మాట చెప్తాం, హరిణాపి హరిణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేకా పరిమాస్తు న శక్యతే. బ్రహ్మగారు నుదుటి మీద వ్రాసినటువంటి వ్రాత పోదు అని. కానీ పోగొట్టుకోగలిగిన శక్తి దేనికి ఉందో తెలుసా అండి? భస్మకు ఉన్నది. ఆ భస్మని ఇలా పెట్టుకుంటే త్రిపుండ్రములు అంటారు మూడు గీతల్ని. ఈ పుండ్రం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనకి పూర్వకాలంలో అసలు ఈ మాట దక్షిణ భారతదేశంలో లేదు. పరమాచార్య స్వామి ఒకసారి చెప్పారు, భజన సంప్రదాయము భగవంతుని యొక్క నామము అందరూ కలిసి గట్టిగా చెప్పడం అన్నది ఎక్కడో తెలుసండి? మహారాష్ట్రలో ఉన్నటువంటి పండరీపురంలో ఉంది. వాళ్ళు పుండరీకం అని పిలుస్తారు. భక్తులందరూ కలిసి ఒకే మాట అరిచారనుకోండి, నమః పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకర అన్నారనుకోండి, అప్పుడు దాన్ని పుండరీకం అంటారు. అందరూ కలిసి ఒక నామం అరిచారు. అలాగే గోవింద గోవింద అన్నారనుకోండి, అదొక పుండరీకం. అలాగే ఏదో అన్నారనుకోండి, అదొక పుండరీకం. ఇప్పుడు ఈ పుండరీకం అంటే ఏమిటంటే అందరూ కలిసి చెప్పుట. అందరూ కలిసి చెప్తే అందరి ఆర్తికి ఈశ్వరుడు తొందరగా పలుకుతాడు. ఇలా ఎవరు భగవంతుణ్ణి లోపల ధరించినా, మీరు వైష్ణవుల్ని చూడండి, నామం అని పెట్టుకుంటారు వాళ్ళు. అది ఊర్ధ్వపుండ్రం అంటే ఇలా పైకి పెట్టుకుంటారు. దాన్ని నామం అనడానికి ప్రధాన కారణం ఏమిటి? వాళ్ళు పెట్టుకున్నా మామూలుగా ఇలా పెట్టేసుకోరు, భగవంతుని యొక్క నామములను చెప్తూ పెట్టుకుంటారు. పెట్టుకోవడం చేత అది భగవంతుని యొక్క నామముల చేత పవిత్రమై మంచి భావనలు కలగాలన్న సద్బుద్ధితో వాళ్ళు పెట్టుకుంటారు. అది ఊర్ధ్వపుండ్రం. ఇది అడ్డంగా పెట్టుకున్నటువంటి విభూతి పుండ్రం. ఆ పుండరీకం 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 కాలక్రమంలో ఏమైపోయిందంటే దక్షిణ భారతదేశానికి వచ్చేటప్పటికీ పుండ్రం అయి కూర్చుంది. కూర్చుని విభూతి పుండ్రం, ఇప్పుడు మూడు రేఖలుగా పెట్టుకున్న దాన్ని విభూతి పుండ్రము అని పిలుస్తారు. అయితే మీరు చూడండి, ఈ విభూతికి ఒక మారు పేరు ఉన్నది.
ఏమిటా పేరు? విశేషేణ భవతీతి విభూతి, మీకు విశేషముగా ఇయ్యగలిగినది. అలా ఇయ్యబడేదాన్ని మహదైశ్వర్యం అని పిలిచిన శాస్త్రం. విభూతికి మహదైశ్వర్యం, చాలా గొప్ప ఐశ్వర్యం అని పేరు. ఎందుకని అటువంటి పేరు వచ్చింది అంటే, ఈ సృష్టి అంతా ఇలా నామరూపాలుగా ఉంది. ఇప్పుడు ఈ కనపడుతున్నటువంటి ఇదేదో కడ్డి పచ్చగా ఉన్నది, ఈ బట్ట తెల్లగా ఉన్నది, తివాచి ఎర్రగా ఉన్నది, నా పంచ తెలుపు ఎరుపులతో ఉన్నది. మీరు గమనించండి, మూడు ఉంటాయి, నామము రూపము రంగు, మూడున్నాయి కదండి. ప్రతిదానికి మీరు ఒక పేరు పెట్టి పిలిస్తే దానికి ఒక రూపం ఉంటుంది. చీమ అన్నాను అనుకోండి, పులి గుర్తురాదు కదా, అబ్బో చీమ వస్తుందంటే లేచి పారిపోరు కదా. చీమ అంటే ఇంత చిన్నది వస్తూ ఉంటుంది, గుర్తుపడతారు. చీమ నేను పేరు చెప్పగానే, నామం చెప్పగానే రూపం గుర్తొస్తుంది. నల్ల చీమ ఎర్ర చీమ అంటారు, ఎర్ర చీమే అమ్మో కుడుతుంది రోయ్ అంటారు. కాబట్టి ఇప్పుడు ప్రతి పదార్థమునందు నామ రూప రంగు మూడున్నాయి, ప్రధానంగా ఈ కంటిని ఆకర్షించేవి. మీరు మనస్సుతో పిలవగానే మీరు చూడండి, ఈ మూడు ఎందులో పడినా పోయే అవకాశం ఉందా? నీటిలో పడిపోయింది ఒకటి, పాసిపోవచ్చు కానీ దాని అస్తిత్వము పోకపోవచ్చు. అగ్నిలో పడిపోయింది ఒక కర్ర, పడిపోతే కర్ర రూపంలో కాలిపోతుంది. ముందు కాలిపోయిన తర్వాత కర్రకున్న గోధుమ రంగు పోయి నల్లగా అయిపోతుంది. ఇప్పుడు అది ఇంకా కాలిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? తెల్లటి భస్మ అయిపోతుంది. ఇప్పుడు నామం ఉందా కర్ర? లేదు. రూపం ఉందా కర్ర రూపం? లేదు. కర్రకున్న రంగుందా? లేదు. అందులో చీమ పడిపోయింది. నామ రూప రంగు ఏమయ్యాయి? తెలుపులోకి వెళ్ళిపోయి మూడు. ఒక మనిషి పడిపోయాడు అగ్నిగుండంలో, ఏమైపోయాడు? అంతే, ఈ మూడు పోయే భస్మే అయిపోయింది. ఏది పడిపోతున్నా ఆఖరికి ఏమైపోతోంది? అదే అయిపోతుంది, భస్మ అయిపోతుంది. భస్మం తీసుకెళ్లి మీరు ఇంకొక అగ్నిహోత్రంలో పారేశారు, ఏమవుతుంది? అంతే, భస్మగానే ఉంటుంది. అంటే ఏది చిట్ట చివర మిగిలిపోతున్న సత్య వస్తువో ఆ సత్యమే భస్మ. ఇప్పుడు భస్మ ధారణమును చేశాడు, సత్యము గోచరిస్తుంది. ఇది నలాటమునందు ధరించడానికి కారణం. ఏది సత్య వస్తువో, సత్యం శివం సుందరం, ఆ సత్యము శివము, ఆ శివము సుందరము, అది పరమాత్మ. బుద్ధి దాని వైపుకి వెడుతుంది. ఇప్పటి వరకు లౌకికంగా ఉన్నది అటువైపుకి వెడుతుంది. వెడితే లోపల దాన్ని పట్టుకోవడానికి ఉపాసన ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు దేని కొరకు అంటే, ఇది భస్మ అగ్ని చేత తప్తమైనది. మీరు రెండో విషయాన్ని ఆలోచించండి. శ్రీకరంచ పవిత్రంచ అంటున్నారు మీరు, పవిత్రం ఎలా అయినది అంటే, సమస్త దోషములు పోతే కదండి పవిత్రం అంటాం. ఏదైనా దోషం ఉందనుకోండి, ఆ దోషం పోతే పవిత్రం అంటాం. నాకేదో కడుపులో బాగులేదు, శుద్ధమైన నీళ్లు తాగాలి అనుకున్నాను, ఏ నీళ్లు తాగుతాను? నీళ్లు బాగా కాచి చల్లార్చుకుని తాగుతాను. నీటిని కాచేయగానే శుద్ధమైపోయాయంతే. అగ్ని సంపర్కం తగిలితే అది శుద్ధమైపోయింది. బంగారమును తీసుకెళ్లి అగ్నిలో వేశారు, శుద్ధమైపోయింది. మీకు ఏదైనా వస్తువు అగ్నికి తగిలింది అనుకోండి, శుద్ధమైపోతుంది. ఒక గడుసరికి ఒక మాట రాశాడు, అసలు లంకారహనం హనుమెందుకు చేశారో తెలుసా మీకు అన్నాడే ఆయన. ఆరాధ్య దైవమైన రామచంద్రమూర్తి వస్తున్నారు కనుక ఇంతమంది పాపులు తిరిగిన లంక ఆయన కాలు పెట్టడానికి యోగ్యంగా ముందు అగ్నితో ఒకసారి తప్తం చేసి శుద్ధి చేశాడు ఆయన అన్నారు. కాబట్టి అగ్ని శుద్ధి కార్యము, అగ్ని చేత శుద్ధి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అగ్ని సంపర్కము కలిగినది విభూతి కదండి. విభూతి అంటే ఏముంది? అగ్ని సంపర్కం ఉంది, అగ్ని చేత కాలిపోయి ఉండిపోయింది అది. ఇప్పుడు దాన్ని మీరు ధరిస్తే మీ యందు ఏది ప్రకాశిస్తుంది? జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది. ప్రకాశించడానికి యోగ్యముగా మీరు మీ ఉపాధిని సిద్ధం చేస్తున్నారు, దీన్ని ఋతుమంతమును చేస్తున్నారు. సత్యం తెలుసుకోవడానికి మీరు దీన్ని వాడుతున్నారు. ఈ లోకాలన్నీ లయమైపోతే ఏముంది? భస్మ ఉంది. లోకాలన్నీ సృష్టి చేసేటప్పుడు మొదట ఏముంది? ఈశ్వరుడి దగ్గర భస్మ ఉంది, అంతే కదండి. నిన్న రాత్రి నేను నా జేబులో చూసుకుని పడుకునేటప్పటికీ 100 రూపాయలు ఉంది, పొద్దున్న లేచి చూసుకునేటప్పటికి ఎంత ఉంటుంది? వడ్డీ ఏముండదు, 100 రూపాయలే ఉంటుంది. క్లోజింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్. కాబట్టి నిన్న ఈశ్వరుడు లోకాలను లయం చేస్తే నిన్న లోకం లయం అయిపోయేటప్పటికి ఏముంది? భస్మ ఉంది. సృష్టి మొదలెడదాం అనుకున్నాడు, ఏముంది? భస్మ ఉంది. సృష్టి ఎందులోంచి ప్రారంభం అవ్వాలి ఇప్పుడు?
భస్మలోంచే ప్రారంభం అవ్వాలి. కాబట్టి ఇప్పుడు భస్మ యొక్క అణువుల యందు ఏమి ఉన్నది? సమస్త సృష్టికి సంబంధించినటువంటి తేజస్సు నిక్షిప్తమై ఉన్నది. అది ఈశ్వర సంకల్పము చేత పునఃసృష్టి అవుతుంది. అందుకే మీరు తమిళనాట ఏ దేవాలయానికి వెళ్ళినా చేతిలో విభూతి వేస్తారు. విభూతి వేయడం వెనకాతల ప్రధాన కారణం ఇదే. పరమైశ్వర్యం అంతా దాంట్లోంచే వస్తోంది. మొదట ఏమొస్తాయి? పృథివాపస్ తేజో వాయురు ఆకాశాలు వస్తాయి. అందుకే మీరేమంటారు? అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ. అగ్నిరితి భస్మ, అగ్ని భస్మ, వాయురితి భస్మ, వాయువు భస్మ, స్థలమితి భస్మ, పృథివి భస్మ, వ్యోమేతి భస్మ, ఆకాశం భస్మ, జలమితి భస్మ, నీరు భస్మ, అన్ని భస్మే. ఎలా? మీరు జీవయాత్రను చూడండి ఒక్కసారి. జీవయాత్ర ఎందు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పోని మంచి మాటలు చెప్తూ నరకం ఎందుకు చెప్పాలి? ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నాడు, అయిపోయింది, పుణ్యం కింద దోహించారు. ఇప్పుడు తనకి మళ్ళీ పాపపుణ్యములు చేయడానికి ఒక ఉపాధి కావాలి, మనుష్య శరీరంలోకి రావాలి. ఈశ్వరుడు మనుష్య శరీరం ఇద్దాం అనుకుంటున్నాడు. రావడానికి ఎన్నిటిని మారుతాడో తెలుసాండి? ముందు ఆయన లోపల సూక్ష్మమైనటువంటి శరీరాన్ని పొందుతాడు. అగ్నితప్తమై స్థూలదేహం పోయింది, సూక్ష్మదేహంతో ఉన్నాడు. అగ్నిరితి భస్మ, ఐశ్వర్యం, ఈ లోపల ఉన్న ఐశ్వర్యం ముందు అగ్ని అయింది. వాయురితి భస్మ, ఆ తర్వాత గాలిలోకి ప్రవేశించాడు. జలమితి భస్మ, మేఘమండలంలో ఉన్న జలబిందువులోకి వెడతాడు. స్థలమితి భస్మ, ఒక భూమి మీద ఒక చోటున పడతాడు. వ్యోమేతి భస్మ, దాని యందు అంకురమై ప్రకాశిస్తాడు. ప్రకాశించి అందులోంచి పైకొస్తాడు. అందులో ఒక కాయో పండో అవుతాడు. అది ఒక పురుషుడు తింటాడు. ఆ పురుషుడు యొక్క సమస్త దేహమండలమునందు నిండిపోయిన తేజస్సు అవుతాడు. మళ్ళీ ఒక పురుషుడుగా పుట్టాలంటే ఒక పురుషుని యొక్క హృదయస్థానము నుంచి తేజస్సు కదిలితే కొడుకుగా పుడతాడు. అందుకే ఆత్మా వై పుత్రనామాసి. కాబట్టి ఇప్పుడు సృష్టి అంతా ఎలా జరుగుతోంది? అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, స్థలమితి భస్మ, జలమితి భస్మ, వ్యోమేతి భస్మ, అంత భస్మరూపంగానే జరుగుతోంది. కాబట్టి పంచభూతాలు, సమస్త సృష్టి, సమస్త ఐశ్వర్యము ఎందులో ఉన్నాయి? ఇందులోనే ఉన్నాయి. దీనిని నేను ధరించుచున్నాను అంటే ఏమన్నా, ఇది ధరిస్తే అమెరికా అధ్యక్షుడు అయిపోతాడా? అయిపోక్కర్లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ పదవి అది కాదు. ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసాండి? అనుభవైక వేద్యము కాకుండా బ్యాంకులో కోటి రూపాయలు ఉన్నాయి, అది మీకు భయహేతువు. ఎప్పుడెవడికి తెలిసి ఏం చేస్తాడో అని భయం. ఇంట్లో 1000 రూపాయల కట్టలో 3 ఉన్నాయి, భయం కాదు. ఆయనకి ఏమీ ఉండక్కర్లేదు. ఆయన అవసరం వచ్చింది, తీర్థయాత్రకు 10,000 కట్టాలి. ఆయన వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చుని కనకధారా స్తోత్రం చేశాడు. కనకధారా స్తోత్రం చేసి, అమ్మా నాకు కృప చెయ్యి అన్నాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది. ఏదో రూపంలో ఆయనకు ఆ 10,000 సమకూరుతుంది. ఆయన యాత్ర కట్టుకున్నాడు. ఇప్పుడు మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీకు మీకు కావలసినంత మీ ప్రమేయం లేకుండా అమరిపోతుంటుంది. అందుకే చూడండి, మన వాళ్ళు మాట అంటారు, పుట్టగాని చేతిని చూసి పెద్ద చెయ్యి ఉన్నవాడు అనుకోండి, అరిచేయి చాలా పెద్దది ఉంటే వీడున్న చోట అన్నవస్త్రాలకి లోటు ఉండదంటారు. అంటే ఇంకింతకన్నా మీకేం కావాలండి? అన్నానికి లోటు లేదు, తనకి లోటు లేదు, తన వాళ్ళకి లోటు లేదు, వస్త్రానికి లోటు లేదు, ఉండడానికి ఇల్లు ఉంటుంది. కాబట్టి ఇంకా మీకేమిటి కావాలి? మీకేం కావాలో, ఎప్పుడేం కావాలో ఈశ్వరుడు ఇస్తుంటాడు. ఎందుకు ఇస్తుంటాడు? ఆ భక్తి ఏర్పడుతోంది కాబట్టి. దానికి కారణమైన భస్మ ధరించి ఉన్నాడు కనుక. కాబట్టి విశేషేణ భవతీతి ఇది విభూతి. ఇలా ఇచ్చే ఐశ్వర్యం ఎన్ని రకాలుగా ఉంటుంది అని అడిగారు శాస్త్రంలో. అడిగితే శాస్త్రం అంది, ఎన్నని నీకు చెప్పం? అనిమా, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ, ఈ అష్టసిద్ధులు భస్మధారణ వల్ల వస్తున్నాయి. చాలా నీకు అని అడిగింది. ఈ అష్టసిద్ధులు వస్తే మీరు భస్మధారణ దాని కొరక చేస్తారు. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒక ఆయన తెల్లవారుజామున మంచి పువ్వులు, మల్లెపూలు, జాజిపూలు అన్ని పాదులకు కోసుకుని మడిబట్ట కట్టుకుని పూజకి ఎడదామని పువ్వులన్నీ పూలబుట్టలో వేసుకుని పట్టుకున్నాడు. ఇంకా పెడదామని మంచి సువాసనలు వస్తున్నాయి పూలబుట్టలోంచి. బా ఎంత బాగుందో అని ఇలా వాసన చూడకూడదు కనుక దాన్ని టేబుల్ మీద పెట్టి తన కుర్చీలో కూర్చున్నాడు. దగ్గరగా వాసన చూస్తున్నారా అంటే మళ్ళీ ఇలా పువ్వు ముక్కు దగ్గర పెట్టుకుంటే తప్పు. పువ్వులోంచి వాసన వస్తుందని తను పీలుస్తున్నాడు, చాలా బాగుంది వాసన అని అలా కూర్చున్నాడు. 9 అయింది, పూజ భ్రష్టమైంది. ఈ పువ్వులు దేనికి కోసావు? పూజకు కోసావు. నువ్వేం చేస్తున్నావు?
వాటి వాసన కోసం ఆగిపోయావు. ఇప్పుడు ఈ వాసన ప్రధాన ప్రయోజనమా, పూలు ఈశ్వర పూజకి వినియోగించడం ప్రధాన ప్రయోజనమా? ఈశ్వర పూజ ప్రధాన ప్రయోజనం. దాన్ని మరిచిపోయి అనుషంగిక ప్రయోజనం పట్టుకున్నవాడు ఇటువంటి వాడు, సిద్ధులు పట్టుకుని భగవంతుడిని వదులుకుంటున్నవాడు అంత అప్రయోజకుడు. కాబట్టి పెద్దల దగ్గర సిద్ధులున్నా ప్రదర్శించవచ్చా? శాస్త్రం నిషేధించింది, ప్రదర్శించరాదు. ఎప్పుడో ఎంతో అవసరమైతే తప్ప సిద్ధులను ఉపయోగించరు. కనుక పరమేశ్వర్యం నీకు విభూతి రూపంలో వస్తూనే ఉంది. మహాభస్మ మహాదేవో మహామాయావభాసక, దాన్ని ఎవరు పెట్టుకుంటున్నారో భస్మని, వారికి ఈశ్వరానుగ్రహము చేత మాయ విడిపోతున్నది. మాయ అంటే ఏమిటండి? రెండు కనపడుతుండడం. ఇందాక చెప్పాను కదా, కంటితో చూడడం, ఈ వేలుతో ఇలా చెప్తుండడం, లోపల రెండున్నాయి 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 అనుకుంటూ ఉండడం. జ్ఞానంలోకి వెళ్ళాడు అనుకోండి, రెండేమిట్రా ఉన్నదంతా ఒకటే, అందులో పంచభూతాలు ఇందులో పంచభూతాలు. శంకరాచార్యులు వారికి అంతటి వారికి వచ్చిందండి ఈ పరీక్ష. కాశీపట్టణంలో గంగలో స్నానం చేసి వెడుతుంటే ఎవరో ఒక మహానుభావుడు కుక్కలు పెట్టుకుని వచ్చేస్తున్నారు, సురాపానం చేసి కళ్ళుకుండా పట్టుకుని. శిష్యులు అన్నారు, పక్కకి తప్పుకో పక్కకి తప్పుకో, వచ్చి నిన్ను చూడకూడదు, గురువు గారు వస్తున్నారు శంకరాచార్యులు వారు అన్నారు. ఆయన అన్నాడు, శంకరాచార్యులు వారిని చూసి, నన్ను తప్పుకోమంటావా, నాలో ఆత్మని తప్పుకోమంటావా అన్నారు. శంకరాచార్యులు వారు కాబట్టి గుర్తుపట్టి ప్రణిపాతం చేసి బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం చేశారు మనీషా పంచకమని. కాబట్టి ఈ జ్ఞానము రావాలి. అంతటా ఉన్నది ఒక్క వస్తువే ఒక్క వస్తువే ఒక్క వస్తువే అన్నది బాగా రూఢము కావాలి. కామక్రోధములు గెలవబడాలి అంటే దానికి ప్రథమ సోపానము మీరు తప్పక భస్మధారణ చేయుటయే. భస్మమును ధరించుట చేత మీకు అటువంటి అనుగ్రహము ఈశ్వరుడి చేత కలుగుతుంది. అయితే మీకు నేను ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తాను. దీన్ని పట్టుకునేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి లలాటమునందు విభూతి పెట్టుకుని, కంఠమునందు విభూతి పెట్టుకుని, ఇంత బొట్టు పెట్టుకుని, ఈ చేతుల మీద అక్కడ విభూతి పెట్టుకుని ఉన్నాడు. మీరు వెంటనే ఏమంటారు ఆయన్ని చూడగానే? ఓ తెల్లవారకట్టే మీరు లేచేటప్పటికీ ఒక ముసాలాయన అన్ని విభూతి రేఖలు పెట్టుకుని వచ్చి గుమ్మం ముందు నించుని, అమ్మా కోటేశ్వరా రే ఫ్లాట్లో ఉంటారమ్మా ఇక్కడ అని అడిగారు. అడిగితే వాళ్ళు అక్కడక్కడ ఉంటాడండి అంటారా? మీ వెంటనే మీ మనస్సులో ఆయన్ని చూడగానే ఏ భావన వస్తుంది? ఏమొస్తుందండి? అయ్యో బాబోయ్, అచ్చు పరమశివుల్లో ఉన్నాడండి. పొద్దున్నే చూసేటప్పటికి తెల్లగా మనిషి, ఆ విభూతి రేఖలు, ఆ శంకరుడు జ్ఞాపకానికి వచ్చాడండి ఆయన్ని చూడగానే అంటాం కదండి. విభూతి ధారణ చూసేటప్పటికి శంకరుడు జ్ఞాపకానికి వస్తాడు మనకి. మీకు ఒక మనిషిని చూడగానే ఈశ్వర చిహ్నము చేత ఈశ్వరాంశ ప్రకాశిస్తోంది కదా. మీరు బాగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇది మీరు పట్టుకోగలిగితే మీరు జీవితంలో ఒక ధన్యతని పొందుతున్నట్టు. అన్నిటికన్నా చాలా ప్రధానమేది జీవితంలో? శాంతము చాలా అవసరం. మీరు అందుకే వైదిక ధర్మమునందు మీరు ఏ పూజ చెయ్యండి ఏమంటారంటే, ఓం శాంతి 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 అంటారు. ఆ శాంతిని కోరుకుంటారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఎంత పెద్ద పదవిలో ఉన్నవాడైనా ఏం కోరుకుంటాడంటే శాంతిని కోరుకుంటాడు. ఎంత చిన్న ప్రాణైనా ఏం కోరుకుంటుందంటే శాంతిని కోరుకుంటుంది. తప్ప అలజడితో ఉందాం, ఆందోళనతో ఉందాం, నిద్ర పట్టకుండా ఉందాం అని ఎవరైనా అనుకుంటారండి? ఎవ్వరూ అనుకోరు. ఇంత ఐశ్వర్యం నాకెందుకండి అనేవాడు ఉండొచ్చు, ఇవన్నీ ఎందుకండి అనేవాడు ఉండొచ్చు, నిరాడంబరంగా బతికేవాడు ఉండొచ్చు, ఐశ్వర్యంలో ఉండేవాడు ఉండొచ్చు. కానీ ఆ పై స్థాయి నుంచి ఈ కింద స్థాయి వరకు ఒకటే ఉంటుంది. ఏమిటంటుంది? శాంతిని కోరడమే ఉంటుంది. అందరూ శాంతిని అడుగుతారు, నాకు శాంతిగా ఉండాలనుంది అంటారు. ఈ శాంతి నవరసములయందు శాంతము అని చెప్పబడింది. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదాళ నయన అన్నారు త్యాగరాజస్వామి. ఈ శాంతము మీకు చాలా అవసరము జీవితమునందు. మీరు ఉద్రేకపడుతూ ఆందోళన పడుతూ ఉద్ధతితో ఉండరాదు. కొంతమందిని మీరు చూడండి, ఎప్పుడు బిజీగా ఉన్నట్టుగా ఉండడం కొంతమంది ఇష్టపడతారు. ఏమీ ఉండదు, వడ్ల గింజలో బియ్యపు గింజ. కానీ మీరు ఆయన్ని పలకరించారనుకోండి, ఆయన ఎప్పుడు ఏ ప్రతిపాదన చేస్తారంటే, నేను చాలా బిజీ అండి అంటాడు.
ఏమిటి బిజీ? నిజంగా ఆయన ఏం చేస్తాడో తెలిసిన పడుకుంటాడు ఇంటికి వెళ్ళి అప్పుడు పలకరించేవాడు ఉండడు. అలా నిజంగా ఎవరు ఏ ఇంటికి వచ్చేయరు ఆయనకి, అలా ఆయన ఏమి ఇబ్బంది పెట్టేసేవాళ్ళు ఉండరు. ఆయనకి అంత బిజీగా ఉండవలసిన అవసరం ఏం లేదు ఆయనకి. కానీ ఈ ప్రిటెన్స్ యాజ్ దో హీస్ బిజీ, ఇది ఒక తప్పు లక్షణం. ఏమిటంటే చాలా మందికి ఇవాళ ఏమనుకుంటారంటే, ఎవరైనా కొంచెం హాయిగా ప్రశాంతంగా ఏదో ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చి కాసేపు చక్క హాయిగా ఏదో శివ పంచాక్షరియో ఏదో చేసుకుని, కాసేపు లేకపోతే సంధ్యావందనం చేసుకుని సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అనుకుంటూ ఉన్నారనుకోండి, ఉంటే ఆయనకి ఏం పెద్ద వర్క్ అది ఏం ఉండదులా ఉందండి, హాయిగా ఇంటికి వచ్చి కూర్చుని అలా ఉంటాడు. మాదంతా బిజీ లైఫ్ అండి, అసలు అంత ఖాళీ ఎక్కడ ఉంటుందండి మాకు, ఏడు వీడి బుర్రకాయ బిజీ, వీధిలో కుక్క తిరుగుతుంటుంది వీడు తిరుగుతుంటాడు అంతే, అలా తిరుగుతుంటాడు అంతే. దానికి ఏం ప్రయోజకత్వం ఏమి ఉండదు, వాడిని పాడు చేయ వీడిని పాడు చేయ, ఎవడో దొరుకుతాడు తేరగా, వాడి ఇంటికి వెళ్ళిపోయి వాడిని ఎత్తికి కూర్చుంటూ ఉండడం తప్ప అవసరమై. అందుకే శాస్త్రంలో చాలా తప్పు పనుల్లో తప్పని ఏమిటో తెలుసా అండి, ఎదురింటి గడియ కొట్టుట. అంటే నువ్వు ఎందుకు కొట్టాలి అవసరం లేకుండా, అసలు ఆ పని చేయకూడదు, గడియ కొట్టలేదు నువ్వు, నువ్వు వస్తున్నాను వాళ్ళకి తెలిసి ఉండాలంటే ఇవాళ ఈయన వస్తారు ఏదో పని ఉందన్నమాట, కాబట్టి వారు ఇవాళ వస్తారని వాళ్ళు తలుపులు తెరిచి నీ కొరకు ఉండాలి. నువ్వు వెళ్ళి గడియలు కొడుతున్నావు అంటే వాళ్ళు నువ్వు వస్తామని అసలు నీ గురించి చూడటం లేదంటే వాడిని బాడి చేయడానికి వెళ్ళావు, వాడు ఏదో పనిలో ఉన్నాడు వెళ్ళావు అంటే ఎప్పుడో తప్పాలా వెళ్ళకూడదు, కాలింగ్ బెల్ అయినా అంతే ధర్మశాస్త్రం కదండి. కాబట్టి ఏదో తలుపు వేసి ఉండి వస్తానన్నప్పుడు కొడితే తప్పు లేదనుకోండి, అది ఎగ్జెంప్షన్. అలాగని నేను నిజంగా ఎవరినైనా రమ్మన్న వాళ్ళు ఇలా అన్నాడు కదా అంటే వెళ్ళిపోకండి, రమ్మన్న వాళ్ళు అయితే. కాబట్టి ఈ బిజీ అన్న మాట ఒక తప్పు మాట. మీకు నేను మాట చెప్పనండి, ఈ కృతకమైనటువంటి బిజీకి అలవాటు పడితే ఏమవుతుందంటే అందులోంచి బీ వస్తుంది. బీ అంటే తేనెటీగ, తేనెటీగ బిజీ ఒకటే, ఏమిటి దాని పని, అన్ని పువ్వుల మీద వాళ్ళని తేనె తాగడం. ఈయన పని కూడా అంతే, ఎప్పుడు ఏం తెద్దామని చూస్తుంటాడు, అక్కడికి వెళ్ళా ఇక్కడికి వెళ్ళా ఇక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళా. అపరిగ్రహము అని ఒక మాట ఉంది, నీకు కావలసిన దానికన్నా అనవసరమైన దానికి వెంపర్లాడకు. మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు కావలసినంత ధనాన్ని మీరు ఖర్చు పెట్టుకోకపోతే మీరు స్వయం ద్రోహులు, మీకు మీరు ద్రోహం చేసుకున్నవారు. మీకు కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టిన వాడు భవిష్యత్ తరములకు ద్రోహము చేసినవాడు, వాడికి ఉండవలసిన రూపాయి మీరు తినేశారు. ఈ రెండిటికీ మధ్యలో సమతౌల్యం పాటించాలి, ఏదైనా సరే అడుగు తీసి అడుగేసినా సరే ఓ మాట మాట్లాడినా సరే. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆ బీ ఆ తేనెటీగ ఏం చేస్తుంది, అన్ని పువ్వుల దగ్గరికి పెడుతుంది, తేనెట్టుకు వస్తుంది, చక్కగా మైనంతో పెద్ద పట్టు కడుతుంది, ఆ పట్టు కట్టి అందులో పెడుతుంది, అందులో పెట్టి ఆ గదులన్నీ మూస్తుంది. ఇదంతా ఏంటి, ఓ తిరుగుతుండడం, అక్కర్లేని పని చేస్తుండడం. తేనె పట్టు తేనెటీగ ఉన్నాయనుకోండి, నాలుగు పువ్వులు కోసుకుందామని పెడదామనుకున్న వాడికి కూడా భయమే, దీనివల్ల ఇది మీద పడుతుందో కరుస్తుందో ఏమిటో అని. ఆ తేనెటీగ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే, పురాణ ప్రవచన మనకు సెల్ ఫోన్ జేబులో పెట్టుకొచ్చి అస్తమయం మోగుతున్నా కట్టాలన్న ఇంగిత జ్ఞానం లేని వాళ్లే ఉంటుంది. కాబట్టి అది ఎందుకు, అది ఇంకొన్ని పాడు చేయడానికి పనికొస్తుంది, తేనెటీగ కూడా అందుకే పనికొస్తుంది. ఈ పట్టికెళ్ళిన తేనెంతా ఏం చేసింది, పట్టులో పెట్టింది, పెట్ట పట్టంతా మూసింది. ఈ బిజీ అంత దేనికి పనికొచ్చింది, కింద ఎవడో వచ్చి పొగట్టాడు, ఇవన్నీ పారిపోయి వాడు ఆ పట్టు పిండుకుని తేనె తాగేశాడు తప్ప, తాను తెచ్చి దాచినటువంటి మైనపు గదులలో ఉన్న తేనెని తాను తాగలేని తేనెటీగ యొక్క జీవితం ఎటువంటిదో, సమయమును ఈశ్వరార్చనకు ఉపయోగించాలన్న ఇంగితమును మరచి కేవలం అర్థము కోసమే ప్రవర్తించిన వాడి జీవితము కూడా అంతేది. అర్థము కావచ్చు కామము కావచ్చు, ధర్మబద్ధము కావాలి రెండు, కాకపోతే వాడు పాడైపోతాడు. కాబట్టి ఇప్పుడు మీకు ఏది కావాలన్నిటికన్నా ప్రధానం, శాంతము. ముందసలు మీరు ఏ పని చేస్తున్నా మీరు చక్క శాంతంగా కూర్చోవడానికి మీరు అలవాటు చేసుకోవాలి. అందుకే బ్రాహ్మీ ముహూర్తాన్ని పూజ ఎంచుకుంది, ఇంకొక పనికి కుదరదు ఆ టైంని, బార్ చేసి పెట్టేసింది అంతే. మీరు చక్కగా ఒక పుస్తకం చదువుకోవాలి. నా చిన్నతనంలో, ఇప్పుడు అనడానికి నాకు సాహసం చాలదు, మా చిన్నతనంలో రాత్రి 9 దాటిన తర్వాత చదివితే ఒప్పుకునేవారు కాదు, అలా చదవడానికి వీల్లేదని పడుకోబెట్టేసేవారు. 3 అలారం కొట్టేటప్పటికి చక్కగా రాత్రి 7 అయ్యేటప్పటికో 6 అయ్యేటప్పటికో అన్నం పెట్టేసేవారు, 3 అయ్యేటప్పటికి అరిగిపోయేది. చక్కగా లేచి కూర్చుని మలయమారుతం వీస్తూ ఉంటుందిరా, చాపేసు కూర్చుని కుర్చీల్లో కూర్చుని చదవకండి. రేపొద్దున్న నువ్వు పెద్దవాడి అయిన తర్వాత కాసేపు భాషం పెట్టేసుకుని కూర్చోవాలంటే కాళ్ళు వంగవు, వెన్నుపాన్ నిలబడదు, శరీరాన్ని వహించే శక్తి శరీరానికి ఉండదు. చాపేసుకుని
కావలసిన పుస్తకాలు ఏవి చదువుతావో ముందే ఎంచుకుని తెచ్చి పక్కన పెట్టుకుని ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకం చదువుకుని అన్ని పుస్తకాలు మళ్లీ తీసి గూట్లో పెట్టుకుని చాప చుట్టి ఒక మూల పెట్టి నీ పని మీద వెళ్ళిపో. అలాగే ఉండాలంతే, చాప వదిలేయడం పుస్తకాలు వదిలేయడం కుదరదనేవారు. బహుశా చిన్నతనంలో అలా కూర్చోబెట్టారు కాబట్టి ఇవాళ ఒక 2 గంటలు ప్రసంగం చెయ్యాలంటే ఈ శరీరం ఇలా కూర్చుంటోంది. లేకపోతే ఇది కూర్చుంటుందా? ఇది కూడా కుర్చీలకు అలవాటు పడిపోయి ఉంటే కూర్చోలే, ఒక కుర్చీ వేయండి మాట్లాడతాను అన్నారు. కాబట్టి శాంతము, మనస్సు ఉద్రేకము చెందనటువంటి స్థితి కావాలి. ఈ మనస్సు ఉద్రేకము చెందకుండా ఉండేటటువంటి స్థితి అయినటువంటి శాంతమును పొందాలంటే నీకు దేని మీదకు వెళ్ళిపోవాలో తెలుసా అండి? మీ కష్టాన్ని మీ సుఖాన్ని చూసేవాడు ఒకడు ఉన్నాడు అన్న నమ్మకం మీకుండాలి కదండి. మీరు చూడండి, బజారు చాలా హడావిడిగా ఉంటుంది, ట్రైన్ టైం అయిపోతుంటుంది, బస్సు టైం అయిపోతుంటుంది, లేకపోతే వీళ్ళు కారు దిగేటప్పటికి ట్రైన్ ఇస్ అబౌట్ టు లీవ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని అనౌన్స్మెంట్ అవుతుంటుంది. తండ్రి ఒరే రా రా, కొడుకు చెయ్యట్టు లాక్ వెళ్ళిపోతుంటాడు. నానా నానా బిస్కెట్ల ప్యాకెట్ కొన్నా, బిస్కెట్ల ప్యాకెట్ కొని అంటాడు కొడుకు. ఎందుకంటాడు? వాడికి ఏం బెంగలేదు, ఆ ట్రైన్ ఎక్కించడం వల్ల నాన్న పూచి అయితే నువ్వు కొడుకుని 7 వదిలేసి వెళ్తాడు తండ్రి, చచ్చినట్టు ఎత్తుకుని పట్టుకెళ్ళాలి హఠం చేస్తేను. అందుకని ఒక యోగక్షేమాన్ని చూసేవాడు ఉన్నాడనుకోండి, వీడు ఎంత హాయిగానైనా కూర్చుంటాడు. పసితనం అదే. ఇక్కడ భస్మధారణ చేస్తే ఏమవుతుందో తెలుసా అండి? రోజు భస్మ పెట్టుకోవడం అలవాటైపోతే ఇక్కడ నా స్వామి శంకరుడు ఉన్నాడు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, నాకు కావలసినదేదో నిర్ణయించి నన్ను అనుగ్రహించడానికి ఈశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ పెట్టుకున్నారు నన్ను, మాయ కమ్మకుండా, నేను అడిగినవన్నీ ఇవ్వకపోతే మళ్ళీ శంకరుణ్ణి తిట్టకుండా, అమ్మవారు రే నీకు అవసరమైంది ఇవ్వడం ఆయనకు వచ్చురా అని చెప్పడానికి బొట్టు రూపంలో ఆజ్ఞాచక్రం మీద ఆవిడుంది. నా తల్లి తండ్రులు ఇక్కడే ఉన్నారు, నా బుద్ధి యందు ఉన్నారు, ఇంకా నేను దేనికి భయపడాలి, దేనికి ఉద్రేకపడాలి? ఎవడో ఉద్రేకపడ్డాడు, అది వాడి కర్మ. నేను ప్రశాంతంగా ఉంటాను, నన్ను చూడడానికి నా స్వామి ఉన్నారు, మా అమ్మ ఉన్నది. ఇప్పుడు మీరు దేనిలోకి వెడుతున్నారు బాగా గమనించండి. మీరు శాంతములోకి వెళ్ళడం ప్రారంభమైంది. భస్మతో పాటుగా భావనానుసంధానము జరిగితే మీకు పరమ శాంతమైనటువంటి రూపము ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి మొదట్లోకి రండి. మీ మనస్సు తెల్లవారకట్ట పాల ప్యాకెట్ కోసం అని చెప్పి గేటు దగ్గరికి రాగానే అన్ని విభూతి పుండ్రాలు పెట్టుకున్న వ్యక్తి కనపడగానే మనస్సు ఒక్కసారి ఆనందంలో మగ్నమై వా పొద్దున్నే చక్కగా అన్ని విభూతి పుండ్రాలతోటి శంకరుళ్ళా కనపడ్డాడు ఎవరో ఆయన అని మీరు ఆనందపడిపోయారా లేదా? ఎ గుడ్ స్టార్ట్ ఆఫ్ ద డే కదండి, రోజు చక్కగా ప్రారంభమైంది. అలాగే మీరు ఒక రోజున గుమ్మం కిందకి దిగారు, ఒక పండు 85 ఆవిడ ఇంత పసుపు రాసుకుని ఇంత బొట్టు ఎట్టుకుని తెల్లటి కొప్పు నిండా పువ్వులు ఎట్టుకుని చేతులు నిండా పసుపుతోటి పాదాలకు పసుపు పారాణితోటి అలా విడుతూ ఆవిడ ఒక్కసారి గుమ్మం దగ్గర ఆగి, బాబు ఇక్కడ ఫలానా వారి ఇల్లు ఎక్కడ నాయనా అని అడిగింది. మీకు ఆవిడ్ని చూడగానే ఏ భావన వస్తుంది? బా ఇవాళ ఈవిడిని చూస్తుంటే పార్వతీదేవిని చూసినట్టుంది అని మీరు దగ్గరికి వెళ్ళే అమ్మ మీరు ఇలా వెళ్ళండి, నేను రానా అమ్మ చూపించనా, ఇక్కడ ఇలా కుడిపక్క తిరిగితే 3 ఇల్లమ్మా, మీరు వారికి బంధువులు అవుతారా తల్లి అని ఒకసారి అడిగి, అమ్మ మిమ్మల్ని చూస్తే పార్వతీదేవిలా ఉన్నారు, ఒక్కసారి నమస్కారం చేసుకుంటానమ్మా అంట కదండి. ఇలా మీరు ఎందుకన్నారు చెప్పండి, ఎందుకన్నారావండి? ఆవిడ రాసుకున్న పసుపు, ఆవిడ పెట్టుకున్న కుంకం, అందుకే ఈ జాతి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎంత కోటీశ్వరులు అవనివ్వండి, ఒక ఇంటికొస్తే ఒక ఆడపిల్లకి పెట్టి పంపించేది నుదుటిన బొట్టు పెట్టి పంపిస్తారు, అలా పెట్టి పంపకపోతే అది కుసంస్కార. పిలిచినప్పుడు బొట్టు పెట్టి పిలవకపోయినా అంతే దోషం, అంతే. ఆ కుంకానికి లొంగిపోయిందంతే మన సంప్రదాయం అంతాను, అంత మంగళద్రవ్యం అది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక ఆయన అలా విభూతి పుండ్రములను పెట్టుకుని ఉంటే మీకు ఆయనలో ఎవరు కనబడ్డాడు? శంకరుడు కనబడ్డాడు. ఒక ఆవిడ పసుపు రాసుకుంటే ఎవరు కనబడ్డారు? పార్వతీదేవి కనపడింది. ఇప్పుడు మీరు ఆ భావనతో ఉన్నంతసేపు మీ మనస్సు ఏమైంది? శాంతమైపోయింది. ఈ శాంతమునందు మీరుంటే అవతల వాళ్ళు ఉద్ధతితో ప్రవర్తించారనుకోండి, ఏ కారణం చేతనో ప్రవర్తించినా మీకు వాళ్ళలో పార్వతీదేవే కనపడుతోంది, మీరు నవ్వుతూనే ఉంటారు, మీరు ఏమనలేరు. ఏమిటినైనా పొద్దున్న ఏదో పార్వతీదేవిని పట్టించుకున్న ఒప్పించాడు ఊరికే దండాలు ఇవినే ఆవిడ అన్నా కూడా అమ్మో అమ్మవారు నన్ను మాయ చేస్తోంది అంటారు, కానీ ఇలా అంటుంది ఏమిటి ఇవిడ అనుకోరు కదండి. ఇలా దర్శనమే మిమ్మల్ని ఏ స్థాయికి ఎత్తేస్తుందో చూపించింది పెరియ పురాణంలో ఒక నాయనార్ జీవితం.
జాగ్రత్తగా మీరు అవధరించండి. ఏనాదినాథనాయనార్ అని చెప్పి ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన గొప్ప కత్తి యుద్ధం చేసేవాడు. ఆయన ఆయన దగ్గర కత్తి యుద్ధం రాజులు కూడా నేర్చుకున్నారు. ఆయన కత్తి యుద్ధం నేర్పడం ఒక్కటే ఆయన వృత్తి. నేర్పి వచ్చిన ద్రవ్యంతో ఆయన అందరికీ భోజనాలు పెడుతుండేవాడు. ఇలాంటి ఏనాదినాథనాయనార్ ఎప్పుడు విభూతి పుండ్రములను పెట్టుకుని ఒళ్ళంతా విభూతి రాసుకుని ఉండేవాడు. ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు విని అతిశూరుడు అనబడేటటువంటి వేరొక ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఒక రోజు ఈయన శివ పూజ చేసుకుంటుంటే ఇంటి ముందు నిలబడి నువ్వు బయటికి రారా నువ్వో నేనో తేలిపోవాలన్నాడు. అనుచరులతో వచ్చి ఈయన దగ్గర కత్తి యుద్ధం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. రెండు వర్గాల వాళ్ళు కలియబడ్డారు. ఈయన ఏనాదినాథనాయనార్ కత్తి పట్టుకుంటే ఎదురుకుండా ఎవరు నిలబడలేరు. అందరినీ దురుమాడుతున్నాడు. అందరి తలకాయలు తెగిపోతున్నాయి. చూశాడు ఆ అతిశూరుడు అన్న ఆయన ఈయన్ని ఎలా ఆపాలి అనుకున్నాడు. గబగబ గబగబా వెళ్ళి అక్కడ విభూతి ఉండోటుంది. ఆ విభూతి ఉండ మీద చెయ్యేసి లలాటమునందు కంఠమునందు చేతుల మీద కడుపు మీద గుండెల మీద వీప్ మీద కాళ్ల మీద పాదాల మీద విభూతి రాసేసుకుని వచ్చి కత్తి పట్టుకుని ఇచ్చినాడు. ఈయన చూశాడు. చూడగానే ఈయనకి అవతల వారిలో పరమశివుడు కనబడ్డాడు. కనబడగానే యుద్ధమునందు కత్తి డాలు పడేయకూడదు కాబట్టి డాలు పట్టుకున్నాడు. కానీ తన కత్తితో అవతల వాళ్ళని చెనకలేకపోతున్నాడు. కారణం శివుడు కనపడుతున్నాడు. ఆయన ఈయన్ని చంపడానికి ఆ విభూతి పెట్టుకున్నాడు. పెట్టుకుని ఇప్పుడు ఆయన కత్తి తీసి డాలు అడ్డు పెట్టుకోలేనప్పుడల్లా ఏనాదినాయనార్ని కత్తితో ప్రహారం చేస్తున్నాడు. చెయ్యి తెగిపోతోంది, కాళ్ళు తెగిపోతున్నాయి, తొడలు తెగిపోతున్నాయి, పొట్ట తెగిపోతోంది, నెత్తురు వరదలై ప్రవహిస్తోంది. ఒక్క ప్రహారం ఈయన చేయట్లేదు. ఇది శంకరుడు చూస్తున్నాడు. ఎందుకు కొట్టట్లేదు అవతల వాణ్ణి? నన్ను చూస్తున్నాడు. విభూతి పెట్టుకున్న కారణం చేత నన్ను చూస్తూ అవతల వాణ్ణి కొట్టకపోయినా అవతల వాడు ఈయన్ని కొడుతున్నా సహిస్తున్నాడు కాబట్టి ఒక్కొక్క ప్రహారమును సహించినప్పుడల్లా ఒక కోటి జన్మల పాపపుణ్యాల్ని తెప్పేశాడు కర్మబంధాలని. ఆఖరణ ఈయన గుండెల్లో కత్తిని పొడిచాడు. ఈయనకి ఏ విధమైన బాధ లేకుండా శంకరుడు ఆ జ్యోతిని తనలో కలిపేసుకున్నాడు. కేవలం విభూతి పెట్టుకున్న వ్యక్తితో కత్తి యుద్ధం చెయ్యకుండా తాను మరణించిన కారణానికి ఏనాదినాథనాయనార్ శివుడిలో ఐక్యమైపోయాడు. ఇది మీరు మామూలుగా చదివారనుకోండి ఈ నాయనార్ చరిత్ర ఏమిటండి ఇలా ఉందనిపిస్తుంది. మీరు భస్మ మాహాత్యమును సరిగ్గా అర్థం చేసుకుని చదివారనుకోండి మీకు అర్థమవుతుంది. అందుకే తమిళనాట ఇప్పటికీ ఒక సంప్రదాయం ఉంది. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తూ ఉంటే ఆ పిల్లకి బొడిగంటు అని పెడతారు. పంపించేటప్పుడు ఉత్తినే పంపరు, అందులో కాస్త విభూతి వేసి పంపిస్తారు. అది మహదైశ్వర్యం. అత్తమారింటిలో ఉండవలసిన ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం, వంశాభివృద్ధి, అత్తమామల సేవ ఇవన్నీ కూడా ఈ విభూతి రూపమునందు ప్రసరించుగాక అని విభూతి వేసి పంపిస్తారు. తమిళనాట మీరు చూడండి, చాలా మంది స్త్రీలు చక్కగా మూడు రేఖలుగా విభూతి పెట్టుకుని కనిపిస్తారు. ఇలా ఒంటి విభూతి పెట్టుకోవడం అన్నది మీకు తమిళనాట చాలా తక్కువగా కనపడుతుంది. కాబట్టి అంత గొప్పదైనటువంటి విభూతి సమస్త కాలముల యందు ధరించాలని చెప్పడానికే ఆ భక్తి జనని ఉందే ఆవిడ మమ్మల్ని సదా రక్షతు, ఎప్పుడూ కాపాడుతుంటుంది. ఎలా? మెడలో రుద్రాక్షలను దాల్చుట, విభూతి పుండ్రములను పెట్టుకునుట. సశాస్త్రీయముగా భస్మయందు ఈశ్వర విభూతిని చూస్తూ మంత్రముతో కొన్నాళ్లు శరీరమునకు పెట్టుకోగా పెట్టుకోగా ఏమైపోతుందో తెలుసండి. అంగన్యాసకరన్యాసములని మనకు అందుకే వచ్చాయి. శరీరమునందు అవయవములను దేవతలు ఆవహించి ఉంటారు. ఈ విభూతి ఆ దేవతలకి తగులుతుంది. ఇది ఉపాసన బలం. విశేషంగా ఉన్నవాళ్ళు విభూతితో రక్షిస్తారు. కావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారని ఒక మహానుభావుడు కోమాలో ఉన్నారు 10 రోజులు. ఆయన చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి శిష్యుడు. వాళ్ళ కుమారుడు వెళ్ళి అడిగారు, నాన్నగారు కోమాలో ఉన్నారండి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళం అంటే. ఆయన వెంటనే ఒక అరిటాకు అక్కడేసి ఆ అరిటాకు మీద తన ఒళ్ళు ఇలా ఇలా దులిపారు. దులిపితే ఆయన ఒంటికున్న విభూతి ఆ అరిటాకు మీద పడింది. పడితే అది తీసి పొట్లం కట్టించి ఇది పట్టుకెళ్ళి మీ తండ్రి గారి యొక్క నోట్లో వేస్తే ఆయన వెంటనే లేస్తారు అన్నారు. అప్పటికి 10 రోజుల నుంచి కోమా. డాక్టర్స్ అన్నారు ఎట్టి పరిస్థితులలోనూ ఆయన బతకడు అని చెప్పేశారు. ఈయన పట్టికెళ్ళి మాకు పరమాచారి స్వామి వారి మీద ఉన్న నమ్మకం అండి అని ఆ విభూతి కొద్దిగా నీళ్లల్లో కలిపి 3 చుక్కలు అలా నోట్లో వేశారు.
ఆయనకి की కంఠం దాకా వెళ్ళగానే గుటకేసి టంగుని లేచి కూర్చున్నాడు ఏమిట్రా ఇదంతా ఇవన్నీ ఏంటి హాస్పిటల్ అని ఇది యథార్థంగా జరిగిన సంఘటన ఒక్కొక్క మహాపురుషుడు విభూతి ధారణం అలా చేయగలిగితే అదే ఔషధమై కూర్చుంటుంది కాబట్టి భస్మ అన్నది శాస్త్రమనందు సామాన్యమైంది కాదు మీకు ఇంకొక విషయం చెప్తున్నాను శివలింగమునకు అభిషేకము ప్రారంభం చేసే ముందు పొడి విభూతిని కాని చల్లితే పంచబ్రహ్మ మంత్రములను ఉన్నాయి సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః కాలాయ నమః అని పంచబ్రహ్మ మంత్రాలు చదువుతూ ఉంటారు వాటితో శివలింగం మీద పొడి విభూతి వేస్తే ఏ చెట్టు నుంచి కూడా పువ్వులు అన్నిటినీ కోయరాదు కొన్ని పువ్వులు చెట్టుకు వదలాలి అలా వదలకపోతే ఉత్తర జన్మలలో తనకి అలాంటి అదృష్టం లేని స్థితి వస్తుంది ఏ చెట్టు నుంచి ఎన్ని పువ్వులు కొయ్యాలో అన్ని పువ్వులను ఈ బ్రహ్మాండములో ఉన్న సమస్త వృక్షముల యొక్క పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసినటువంటి ఫలితము పొడి భస్మతో అభిషేకమును ప్రారంభించినటువంటి వాడి ఖాతాలో వేసేస్తారు భస్మకున్న గొప్పతనం అది కాదు విభూతిని నీటిలో కలిపి ఆ విభూతితో నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్థామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ మధుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయ చ ఏచ నమో వృక్షేభ్యో అంటూ అభిషేకం చేస్తే తెల్లటి విభూతిదార శివలింగం మింతి కింద పడగానే ఈయన పాపములన్నీ హరిస్తాయి శివలింగం మించి జారినటువంటి ఆ విభూతిని కానీ ఇలా పెట్టుకుంటే అపారమైనటువంటి తేజస్సు ఉద్భవిస్తుంది ఎందుకని తేజస్సు అన్యముఖంగా ఖర్చైపోవడం తగ్గింది కాబట్టి భోగముల యందు విరక్తుడయ్యాడు కాబట్టి తేజస్సు ప్రకాశించి ఈశ్వరాభిముఖుడవుతాడు అందుకే మనకి తప్పకుండా ధరించవలసిన దాని యందు భస్మని శాస్త్రం నిర్దేశం చేసింది మీరు చూడండి సృష్టికి లయకి మధ్యలో ఉన్నదే స్థితి ఆ స్థితి యందున్నది కూడా భస్మయే ఒక శరీరం తిరుగుతున్నప్పుడు చాలా గొప్పగా ఉంటుంది ఈ అబ్బో ఎంతటి వారో అంటారు కానీ అసలు దాని యొక్క సత్యస్వరూపం ఏమి దోషుడు బూడిద అంతే కదండి దాని సత్యం అంతే దోషుడు బూడిద ఒక ఆకారాన్ని పొంది నడుస్తోంది దాని సత్యస్వరూపం చిట్ట చివర అది దోషుడు బూడిదిగా మారుతోంది కాబట్టి మన వాళ్ళు జీవితంలో కోరుకున్నది ఏమిటంటే ఈ శరీరమునందున్నటువంటి పృథివీ గంగలో కలిసిపోవాలని కోరుకున్నారు జ్ఞానగంగలో అది నేను బతికుండగా జరగదేమోనని ఆ తరువాత ఉన్నటువంటి వారసులైనా కనీసం ఆ చితాభస్మాన్ని తీసుకెళ్లి త్రివేణి సంగమంలోనూ గంగలోనూ కలిపేస్తుంటారు మన వాళ్ళు భస్మయందు ఎంత పూనికతో ఉండేవో పూర్వతరాలు మీరు జ్ఞాపకం చేసుకుంటే భస్మ యొక్క వైభవము చెప్పడానికి ఎన్ని రోజులు చెప్పినా తరగదు స్కంద పురాణం బ్రహ్మోత్తర ఖండంలో అయితే ఒక విచిత్రమైన విషయం ఉంది ఒక బ్రహ్మరాక్షసుడు విభూతి పెట్టుకున్న వ్యక్తిని వచ్చి పట్టుకున్నంత మాత్రం చేత శాప విమోచనం అయిపోయింది ఆయన పెట్టుకున్న భస్మ అలా పెట్టుకున్నాడు అంత ఉపాసన బలంతో పెట్టుకున్నాడు కాబట్టి ఆ భస్మ అంత గొప్పది మీరు చూడండి దీనితో పాటుగా మీరు రెండవదేది రుద్రాక్ష రుద్రాక్ష అనేటప్పటికీ ఎందువల్ల రుద్రాక్ష అంత గొప్పది నేను మిమ్మల్ని ఈ ప్రశ్న వేశాను అనుకోండి ఎందుకండి రుద్రాక్షకి అంత గొప్పతనం వచ్చింది అని అడిగితే సాధారణంగా మనం ఒక మాట చెప్పాలి దోషభూయిష్టం కాదు ఏదో తపస్సు చేస్తున్నటువంటి శంకరుడి యొక్క కన్నుల వెంట కారినటువంటి జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్ష చెట్లై పైకి లేచాయి అందుచేత అవి ఈశ్వరుడి యొక్క తపోశక్తితో కూడిన కంటినీటి బిందువులు లోంచి ఉద్భవించినవి కాబట్టి అవి చాలా తేజస్ సంపర్కములై ఉంటాయి అని మన పెద్దలు నమ్ముతారు ఇవి మీరు పశుపతినాథ లింగ దర్శనం చేయడానికి నేపాల్ కాఠ్మండు వెడితే అక్కడ పశుపతినాథ దేవాలయంలో ఉంది రుద్రాక్ష చెట్టు ఆ రుద్రాక్షలు అక్కడ చాలా విస్తారంగా దొరుకుతాయి అవి ఏకముఖి నుంచి దశముఖి వరకు ఉంటాయి అందులో ఆరు ముఖములు ఉన్నటువంటి రుద్రాక్ష కేవలముగా సుబ్రహ్మణ్య స్వరూపమే అని నమ్ముతారు పెద్దలు అటువంటి రుద్ర ఏమండి మీకు ఎవరిదండి ఆ సెల్ ఫోను ఎవరిది ఆ సెల్ ఫోన్ మీరు సెల్ ఫోన్ మీది అని చెప్పుకోవడానికి సిగ్గుపడవలసినంత రీతిలో ఫోన్ మోగేటట్టు కూర్చోవడం మీరంతకన్నా సిగ్గుపడవలసిన అవసరం జీవితంలో ఇంకేముంటుంది ఏ ఆ సెల్ ఫోన్ మోగకపోతే మీకంత కష్టం అనుకుంటే అది మోగేటట్టు కూర్చోవడం ఎందుకు వై కాంట్ యు గెట్ లాస్ట్ ఇక్కడి నుంచి మీరు ఎందుకు వెళ్ళిపోకూడదు ఇంకొకరి తపస్సుని భగ్నం చేసే అధికారం మీకు ఎక్కడుంది దీనివల్ల మీరు అనుభవించబోయేటటువంటి పాప ఫలితం అనుభవంలోకి వచ్చాక ఏడుస్తారు అటువంటి పనులు చేయకండి
కాబట్టి రుద్రాక్ష నేపాల్ మొదలైనటువంటి ప్రాంతాల్లో ఈశ్వరుడి యొక్క తపస్సు వలన ఏర్పడినటువంటి కంటినీటి బిందువులలోంచి ఉద్భవించిన వృక్షమునకు కాసినవి. రుద్రాక్ష యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీకు సృష్టిలో మధ్యలో తొర్ర ఉన్నటువంటి గింజ రుద్రాక్ష ఒక్కటే. రుద్రాక్ష ఒక్కటే మీరు గుచ్చవచ్చు, అనగా ఇవి కలిపి ఒక మాల కింద పడుతుంది రుద్రాక్ష. రుద్రాక్షకి ఉన్నటువంటి అపారమైన శక్తి రుద్రాక్ష శరీరము మీదున్నటువంటి చెమట తడితో కలిసిన లేదా స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్ష నీళ్లతో కలిసి శరీరం మీద పడిన శరీరములో ఉన్నటువంటి ముఖ్యమైన అవయవముల యొక్క పనిని నియంత్రించగలిగినటువంటి రక్షించగలిగిన శక్తి రుద్రాక్షకు ఉన్నది. అందుకే రుద్రాక్షమాలలో పగడాన్ని ముత్యాన్ని కలిపి వేసుకుంటారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు రుద్రాక్షమాల ధారణ ఉండదు, తీసి భగవంతుడి పాదముల మీద పెట్టి మళ్ళీ తర్వాత పొద్దున్నే వేసుకుంటారు. కనుక రుద్రాక్షని చూసి మనం నేర్చుకోవలసినది అది. అందుకే రుద్రాక్ష గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ప్రపంచమునందు చిదంబర క్షేత్రాన్ని ఏమంటారంటే అది సాక్షాత్తుగా భగవంతుని యొక్క పరమేశ్వరుని యొక్క హృదయమే అని పిలుస్తారు. భగవంతుని యొక్క హృదయము చిదంబరమైతే ఈశ్వరుడు ఇక్కడ వచ్చి కూర్చోవడానికి వీలైన రీతిలో మీ శరీరమునందు సాత్వికమైన భావనలు కలిగేటట్టుగా లోపల కన్న ఉండి ఇట్నించటు దారం వెళ్ళిపోయేటట్టుగా ఉన్నటువంటి ఏకైక గింజాంత పవిత్రమైనది రుద్రాక్ష. ఇలా మీరు కూడా ఒక్కటి తెలుసుకోవాలి, రుద్రాక్ష వేసుకోవడము అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? నేను కూడా నా భావముల చేత, నా కర్మల చేత నా శరీరములో జరుగుతున్న సమస్త వ్యాపారములను మాలగా గుచ్చి ఈశ్వరుడి మెడలందు వేయుచున్నాను. ఈ భావన ఏర్పడిందనుకోండి, ఏది చేసినా యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం, అన్ని ఈశ్వరుని యొక్క సేవలై కూర్చుంటాయి. అటువంటి భావన కలగడానికి రుద్రాక్షమాల ధారణ చేస్తారు. మూడవది మారేడు దళము. మీరు చూడండి, ఉమానాథుడైతే మారేడు దళం, అదే మహానుభావుడు శ్రీ మహావిష్ణువు అయితే తులసి దళం, అంతే తేడా, రెండు దళాలే. మారేడు దళం ఏర్పడమే చిత్రంగా ఏర్పడింది. శ్రీ సూక్తం చదివినప్పుడు మనం ఈ మంత్రాన్ని చెప్తూ ఉంటాం, ఆదిత్య వర్ణే తపసోధి జాతో వనస్పతస్తవ వృక్షో దబిల్వః తస్య ఫలాన్ని తపసానుదంతు మాయాంత రాయాశ్చ బాహ్యా అలక్ష్మీ అని. లక్ష్మీదేవి ఒకనాడు తపస్సు చేద్దాం అనుకున్నప్పుడు ఆవిడ కుడి చేతిలో సృష్టింపబడినటువంటి చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకి పండినటువంటి కాయ పేరే శ్రీఫలము. మారేడు చెట్టు యొక్క గొప్పతనం ఏమిటో తెలిసా అండి? సృష్టిలో పువ్వు పువ్వుయకుండా కాయ కాస్తుంది, పువ్వు ఉండదు మారేడు చెట్టు. మారేడు పూలు మీరు ఎప్పుడైనా చూశారా? మారేడు పూలు ఉండవు, మారేడు తిన్నగా కాయ కాసేస్తుంది. ఆ మారేడు కాయలో ఉన్నటువంటి గుజ్జుని చాలా అందంగా తీసేసేవారు పూర్వం. చిన్న కన్నం పెట్టి తీసేసి దాన్ని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. పెట్టుకుంటే మీరు నమ్మరు, నా చిన్నతనంలో మా ఇంట్లో పెద్దవాళ్ళందరూ పెట్టుకునేవారు. నాకు 9th క్లాస్ 10th క్లాస్కి వచ్చే వరకు కూడా ఆ మారేడు డబ్బా తెలుసు. సుగంధిం పుష్టివర్ధనం అన్నట్టే ఉంటుంది. నిజంగా మారేడు ఆయుర్వేదమునందు ప్రధానముగా ఉపయోగపడుతుంది. ఈ మారేడు దళముగా ఉంటుంది, మూడుగా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం అని పిలుస్తాం. త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. దళములు దళములుగా ఉన్న వాటినే కోసి పూజ చేస్తారు. మీరు చూడండి, దళము మూడు ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో అయితే ఆది అన్నామలైలో బహుబిల్వ దళం ఉంది, అది మూడు 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 కింద 9 కూడా ఉంటాయి. ఈ బిల్వదళాన్ని చేత్తో పట్టుకుని చిత్రం ఏమిటంటే పుష్పాన్ని పూజ చేసేటప్పుడు ఒక మర్యాద పాటిస్తారు, తొడిమెతో పూజ చేయవద్దు అని శాస్త్రం, తొడిమె లేకుండా పూజ చేయాలి అని. కానీ మారేడు దళాన్ని పూజ చేసేటప్పుడు మీరు ఆ ఉన్నటువంటి కాడ తీసేశారనుకోండి, వెంటనే మూడు ఆకులు విడిపోతాయి, అలా విడిపోకూడదు. కాబట్టి ఆ ఉన్నటువంటి ఈయననే పట్టుకుని మీరు శివలింగం మీద వేస్తారు. మనకి ప్రపంచంలో లక్ష్మీ స్థానాలు 5 ఉన్నాయి అని చెప్పారు శాస్త్రంలో. ఒకటి స్త్రీ యొక్క పాపట ప్రారంభ స్థానము. పాపట ఎక్కడ ప్రారంభం అవుతుందో పాపిడి తీయడం అక్కడ. దాన్ని మన వాళ్ళు
పాపికొండలు పాపికొండలు అంటుంటారు, వాటి పేరు పాపికొండలు కాదు, వాటి పేరు పాపట కొండలు. అక్కడ నదీ ప్రవాహాన్ని పాపట విడదీసినట్టుగా కొండలు విడదీశాయి కాబట్టి వాటి పేర్లు పాపట కొండలు. అది కాలానుక్రమంలో ఏమైపోయిందంటే పాపికొండలు పాపికొండలు అని వచ్చింది. వాటి కర్మ పాపికొండలు కావు. స్త్రీ యొక్క కేశపాశమును విడతీసినప్పుడు ఏర్పడినటువంటి పాపట ప్రారంభ స్థానమునందు సింధూరము చేత అలంకృతము కావాలి. సింధూరము కాని కుంకం కాని అలంకృతము కావాలి. అలా అలంకృతమైతే మాంగల్యాన్ని పొందుతుంది, సౌమాంగల్యాన్ని, ఐదో తనాన్ని పొందుతుంది అని శాస్త్రం. పాపట ప్రారంభమునందు సింధూరము కాని కుంకుమ కాని లేకుండా స్త్రీ పాపట ఉండరాదు, అది దర్శనీయము కాదు అని. అది ఒక ఐశ్వర్య స్థానం, భర్త ఐశ్వర్యం అక్కడ ఉంటుంది అని పెద్దల నిర్ణయం. రెండవది ఆవు యొక్క వెనక తట్టు, ఆవు యొక్క పృష్ఠభాగమునందు లక్ష్మీదేవి ఉంటుంది. మూడవది పద్మము. నాలుగవది ఏనుగు యొక్క కుంభస్థలము. ఐదవది మారేడుదలము. ఈ ఐదు లక్ష్మీ స్థానాలు గుర్తొస్తాయా అనుకున్నాను మొదలు పెడుతూ. ఈశ్వరానుగ్రహం గుర్తొచ్చేయి. ఇప్పుడో చెప్పినవండి అన్ని, ఎంతకన్నా నేను పుస్తకాలు వేసుకుని ప్రిపేర్ అవునా. ఈ మారేడుదలాల్లో మారేడుదలానికి ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు ఈయన పట్టుకుని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని పడేస్తే ఆ బిల్వము యొక్క అడుగు భాగం ఈనులు కాని శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది. అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, ఏవైనా పిల్లలకి ఉద్యోగాలు రాకపోవడం ఇలాంటి ఇబ్బందులుంటే మూడే ఆకులున్నటువంటి దళములను పట్టుకుని పూజ చేసేవారు. అందుకే పూర్వం ఎలా ఉండేదో తెలుసా అండి, శివాలయానికి వెళ్ళి శివలింగార్చన చేయడం కాదు, మీరు ఒక నదీ స్నానం చేస్తే నది ఒడ్డున శివలింగం ఉంటుంది. మీరు అందుకే చూడండి అందరూ అంతరాలయంలోకి వెళ్ళి పూజ చేయగలుగుతారు చేయలేకపోతారు. అందుకే మీరు హరిద్వార్ వెడితే మీరు స్నానం చేయగానే శివలింగాలు ఉంటాయి, కాశీ వెడితే స్నానం చేయగానే శివలింగాలు ఉంటాయి. మీరు ఇలా స్నానం చేసి మీరు ఇలా అక్కడే ఉన్న గంగ చెంబులో నీళ్లు తీసుకెళ్లి అలా శివుడి మీద పోసేస్తే చాలు, ఒక్క త్రిదళం త్రిగుణాకారం అంటూ ఇలా వేస్తే చాలు, వెంటనే ఈశ్వరుడు అంటాట త్రియాయుషం. బాల్యము యవ్వనము కౌమారము మీ మూడిటినీ నువ్వు చూస్తావు, అంటే వార్ధక్యంలో ఉంటే కదా చూడడం, కాబట్టి ఆయుర్దాయము పూర్తిగా ఉంటుంది. రెండు మూడు గుణములకు అతీతుడవుతాడు. ఈయన శివలింగానికి తగిలితే ఐశ్వర్యం, శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటండి, విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత అంటారు శంకరాచార్యుల వారు. జ్ఞానము అంటే యథార్థమైన వస్తువు గోచరమగుట, యథార్థమైన వస్తువు గోచరమవడానికి భగవద్ అనుగ్రహం ఉండాలి. భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప మీకు సత్యము ఎరుకలోకి రాదు, భగవంతుడు ఎరుకలోకి రాడు, భక్తి నిలబడదు. భక్తి నిలబడడానికి కూడా భక్తే కారణం. కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞాన ప్రసరణము కలగడానికి మారేడుదలం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి శ్రీ సూక్తంలో చెప్తాం అలక్ష్మీర్మేనస్య తాం త్వాం ఋణీ, అమ్మా అలక్ష్మిని దరిద్రమును పోగొట్టెదవుగాక. త్రిగుణం సత్వము రజస్సు తమస్సు, సత్వము రజస్సు తమస్సు, కాసేపు శాంతం కాసేపు కోరిక కాసేపు నిద్ర, ఈ మూడే. లేకపోతే జాగ్రత్త స్వప్న సుషుప్తి, లేచి ఇంద్రియాలతో పనిచేయడం లేకపోతే నిద్రపోతూ ఉండడం, స్వప్నాలు కంటూ ఉండడం లేకపోతే సుషుప్తి గాఢ నిద్రలో ఉండడం, ఈ మూడే మనిషికి ఉండేవి. ఈ మూడు అవస్థలు మూడు గుణాలు. నాలుగవ దానిలోకి వెళ్ళడు. నాలుగవది తురీయము, తురీయమే జ్ఞానావస్థ. ఆ తురీయములోకి వెళ్ళగలిగిన స్థితి దేని వల్ల వస్తుంది, శివలింగాన్ని మారేడుదలాలతో పూజ చేసినటువంటి వారికి వస్తుంది. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనండి, ఒక్కొక్క ఇంట్లో మహాపండితుడు ఉంటాడు. ఈ మహాపండితుడు ఉండడానికి కారణం ఏమిటో తెలుసా అండి, మీ నాన్నగారు మీలాగే చాలా పండితులు అండి అని అడిగాం అనుకోండి. లేరండి, మా నాన్నగారు అంత పండితులేం కాదు, మా నాన్నగారు అలా ఏదో పెద్ద పెద్ద గ్రంథరచన చేయడం కానీ లేకపోతే ఏదో ఉపన్యాసాలు చెప్పడం కానీ లేకపోతే ఇంత కీర్తి ప్రతిష్టలు కానీ వారేమి సంపాదించలేదు, వెంపర్లాడలేదు. మీ తాతగారు లేదు, ముత్తాతగారు లేదు, మరి ఎలా వచ్చింది మీ వంశంలో, మీకు ఎలా వచ్చిందండి ఇంత గొప్ప పాండిత్యం, ఎన్ని పుస్తకాలు రాశారండి, ఎన్ని అద్భుతమైన పుస్తకాలండి, ఎక్కడదండి మీకు ఇంత పాండితి ప్రకర్ష అని అడిగితే ఒక మాట చెప్తారు, ఏమీ తెలియదు కానండి, మా నాన్నగారు ప్రతిరోజు ఇంట్లో బిల్వవృక్షం ఉండేది, బిల్వదళాలు కోసి రోజు మూడు బిల్వదళాలతో మా నాన్నగారు పూజ చేశారండి అంటారు.
అంటే ఏడు తరాల్లో ఎక్కడో అటువంటి వాడు ప్రకాశించి ఆ పైన ఉన్న వాళ్ళందరూ మోక్షానికి వెళ్ళిపోతారు. అలాంటి వాడు పుట్టవచ్చు. మీకు ఇంకొక రహస్యం చెప్పనండి, పరాశర సంహితలో హనుమకి సంబంధించింది ఇప్పుడు వేదిక మీద చెప్పను కానీ, ఎప్పుడైనా జీవితంలో తప్పకుండా చెయ్యవలసిన పని ఒకటి ఉంది. ఇంట్లో మారేడు చెట్టు ఉండి మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల దేవతలకి ప్రదక్షిణం చేసేసినట్టే. మారేడు చెట్టు ఇంట్లో ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది. కాదు, మీకు ఇంకొక రహస్యం చెప్పనా, యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి పీట వేసి ఆయన్ని అక్కడ కూర్చోపెట్టి ఒక అరిటాకు వేసి ఆయనకి భోజనం పెడితే ఆయనకి మీరు పరిశేచనం చెయ్యడానికి ఔపోసన వడ్డిస్తే, అన్నం పెట్టడం అంటే భూతతృప్తి కాదు, ఔపోసన వడ్డించాలి, లేదా ఒక సామాన్యుడికి అన్నం పెట్టిన యోగ్యుడైన వ్యక్తి దొరికితే శాస్త్రం అంది అలా మారేడు చెట్టు కింద ఎవరైనా భోజనం పెడితే వాళ్ళకి 1 కోటి మందిని తీసుకొచ్చి ఏకకాలమునందు వంట చేసి అన్నం పెట్టినటువంటి ఫలితం మారేడు చెట్టు కింద అన్నం పెడితే ఇస్తామండి. శాస్త్రం అండి లఘువులు నేర్పిందండి, మారేడు చెట్టు అంత గొప్పది, మారేడు మించొస్తున్నటువంటి గాలి చాలు. అసలు ఆ పేరే చూడండి, మారేడు, తెలుగులో రాజు ప్రకృతి, రేడు వికృతి. మా రాజు అంటే పరిపాలకుడు, ఆ చెట్టు పరిపాలకురాలు, మీకు అన్నిటినీ ఇచ్చేయగలదు. ఆ చెట్టు రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు, అందుకే అది పువ్వు పుయ్యవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా పువ్వు పుయ్యకుండా కాయి కాస్తుంది మారేడు. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు. అందుకే పెద్దలు అన్నారు, నీకు ఏది చేతనైనా చేత కాకపోయినా నీ జీవితాన్ని పండించుకోవడానికి వాసనా బలాల్ని నువ్వు ఆపుకోలేకపోతే, ప్రయత్నపూర్వకంగా పాపం చెయ్యడాన్ని నీ అంత నువ్వు నిగ్రహించుకోలేకపోతే నీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి నీకు 3 చెప్తాం, ఇవి మాత్రం మర్చిపోకు. తప్పకుండా భస్మధారణ చెయ్యి. 2, భస్మయందు ఒక ప్రత్యేకత ఉందండి. మాకు చిన్నతనంలో సభాముఖంగా మళ్ళీ చెప్పడమా వ్యక్తిగత విషయాలు అని అనుమానం వస్తుంది, 104 డిగ్రీల టెంపరేచర్ కూడా దాటిపోయి 105-106 థర్మామీటర్లో వెళ్ళిపోయింది ఒకనకొకప్పుడు మా చిన్నతనంలో ఏకకాలమనందు, నాకు మా అక్కకి కూడా. అసలు ఒళ్ళే తెలియదు, ఎర్రగా పేలిపోయినట్టు అయిపోయింది ఒళ్ళంతా ఆ రోజుల్లో. ఇంకా డాక్టర్లు కూడా ఇంత చిన్న పిల్లలు 106 థర్మామీటర్లో ఎప్పుడు కనపడకూడదమ్మా, 106 వచ్చేసిందంటే వాళ్ళు ఉండడం కొంచెం కష్టం అని చెప్తే, ఎంత నమ్మకం నిజంగా పెద్దవాళ్ళకి, నాకు ఇప్పటికీ చెవుల్లో వినపడుతుంటుంది. మా అమ్మగారు ఆ రోజుల్లో చేసినటువంటి ప్రయత్నం, ఆవిడ శివుడు ఉండగా నా ఇంట అమంగళం జరగదు, నా బిడ్డలు వెళ్ళిపోరు అనుకుని ఆవిడ మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి ఆవిడ అదే పనిగా 11 మాటలు పూలికతో పక్కన గ్లాసు నీళ్లు పెట్టుకుని, చంద్రశేఖర 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 పాహిమాం అంటూ చంద్రశేఖరాష్టకం చదవడం, విభూతి నీళ్లలో వేయడం, 11 మాటలు చంద్రశేఖరాష్టకం చేసి నీళ్లలో వేసి కలిపి ఆ నీళ్లు ఆవిడ మా చేత తాగించి రాత్రల్లా రక్షిస్తే వాడు రక్షించాలి, లేకపోతే లోకంలో రక్షకులు ఎవరున్నారు అని ఆవిడ మా దగ్గర కూర్చుని, అసలు ఆ వేడి మేమే భరించలేకపోయాం, నాకప్పుడు 8th క్లాసో ఏదో చదువుతున్నాను ఇంకా స్ఫురణలో ఉంది. ఆవిడ చంద్రశేఖరాష్టకం జరిగితే తెల్లవారేటప్పటికీ ఒళ్ళంతా చందనం రాసినట్టుగా హాయిగా జ్వరం తగ్గిపోయి లేచి కూర్చున్నాం. ఈశ్వరానుగ్రహం కాదండి బ్రతుకు, ఈశ్వరుడిచ్చిన బ్రతుకుని ఈశ్వరుడు గురించి 4 మాటలు చెప్పడానికి వినియోగించకపోతే నే కృతజ్ఞుడనైపోతానని ఉపన్యాసాలు చెప్తాను. కాబట్టి ఉన్నదా లేదా భస్మకా శక్తి? ఉన్నది. కాబట్టి మన వాళ్ళు కనీసం ఈ 3 ధరించడం నువ్వు నేర్చుకో. ఇవి బాహ్య చిహ్నములు కాదు, ఆడంబరములు కాదు, నిన్ను ఉద్ధరించగలిగినవి. కాబట్టి భస్మధారణము, రుద్రాక్షలు మెడలో వేసుకునుట, తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన ఒక్కసారైనా జీవితంలో చేయుట తప్పకుండా చెయ్యి అని. కాబట్టి ఇవాళ మనం శివార్చనకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల్ని ప్రతిపాదన చేసి ఉన్నాను. రేపు కూడా శివ సంబంధమైనటువంటి కొన్ని ముఖ్యాతి ముఖ్యమైన విషయములను మీకు ప్రతిపాదన చేసే ప్రయత్నాన్ని చేస్తాను.